పట్నం వదిలి రాబుచ్చి కాలేదా? అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నావు? మరి ఇదిగో వస్తానని ఇప్పుడా రావడం? ఏం చేయమంటావే, వెళ్ళిన పని అటువంటిది, మరి కావద్దు. ఏమండి ఇందులో ఏముంది? ఏముందా? ఉండు ఉండు, నువ్వు చూస్తే కళ్ళు జిగి 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 జిగేయమంటాయి. అన్నట్టు మర్చిపోయాను, మీకోసం 2 రోజుల నుంచి కాచుకుని ఉన్నారు. ఎవరా మహానుభావుడు? మీ మేనత్త కొడుకట. వీరభద్రుడు గొప్ప ముంచాలే. ఏం పని చేశావే? వాడిని ఇంట్లో ఎందుకు ఉండాలించావే? నేను ఇప్పట్లో రానని చెప్పలేకపోయినావా? చెప్పాను, ఇంతేనా? మీకంటే మొండి కట్టంలో ఉన్నాడు. దారి వెంటే వచ్చా.
నీ ముఖం చూస్తే అలా కనిపించటంలా. ఆ చెమట అవతారం లేదు. స్నానం చేసినప్పు అయిపోయింది బావా. అయితే మరి భోజనానికి లే. అది అయిపోయింది. అది అయిపోయింది. భలే వాడిరా, అప్పుడే ప్రయాణం పెట్టుకున్నావన్నమాట. నీతో అర్జెంట్ పనుండి వచ్చాను బావా. ఏమిటో? పీకల మీదకి వచ్చింది, అర్జెంట్ గా ఓ 10,000 రూపాయలు కావాలి. పదివేల? ఏమండి? ఏం లేదు, కాసిన మంచినీళ్ళు తీసుకురా బావా. నీళ్లు తాగక్కర్లేదులే బావా, ఈసారి వడ్డీ. ఇదిగో భద్రం, నువ్వు చెప్తే నమ్మవు గాని నా దగ్గర 10,000 కూడా లేవురా. ఎలా నమ్మను బావా, మొన్ననేగా భూములను నమ్మేశావు, మరి ఆ డబ్బంతా ఏం చేసినట్టు? పట్నంలో పరిశ్రమల్లో పెట్టేశాను రా. అదంతా నాకు తెలియదు బావా, నువ్వు డబ్బు ఇవ్వాలి, నేను ఇక్కడి నుంచి కదలాలి అంతే. అరే 10,000 ఎక్కడి నుంచి తెమ్మంటావు రా. పోనీ 5,000 ఇవ్వు. 5,000? పోనీ 2,000 ఇవ్వు. ఇక బేరం ఆడ, కనీసపు కోరిక కోరాను. రేపు సాయంత్రంలోగా డబ్బు కోర్టులో కట్టాలి, లేదా ఊరేసుకు చావాలి. సరే చావు అంటావా? ఎక్కడో ఎందుకు, ఇక్కడే చేస్తాను. నీ కళ్ళ ముందే ఊరేసుకు చేస్తాను. ఆ పని మాత్రం చేయకు. అయితే ఇవ్వు. శతమంటివిరా. ఇలా రాదే. ఈ తాళాలు అక్కడ తగలే. పాపం, మీ అక్కయ్య అక్కడ ఇక్కడ దాచుకున్నదంతా పోగేసి తెచ్చాను. థ్యాంక్స్ బావా. అన్నట్టు నువ్వు అర్జెంట్ గా పోవాలన్నావుగా, బయలుదేరు. మరి ఇప్పుడు రైలు లేదుగా. ఎందుకు? మన కారు ఉందిగా, అందులో వెళ్ళు. ఐడియా బావా, థ్యాంక్స్. వెళ్ళిరా. అలాగే అయ్యా గారిని పట్నం తీసుకెళ్లి వదిలేసిరా. అయ్యా స్పీడ్ బోట్ జాగ్రత్త. వెళ్ళొస్తాను బావా. శుభం. వెళ్ళొస్తా. భద్రయ్య పెట్రోల్ పోసుకొని మళ్ళీ తగలడు. అలాగే బావా, అవసరమైతే కారు 4 రోజులు ఉంచుకుంటాను. కారు 4 రోజులు ఉంచుకుంటాడా? కర్మ కర్మ. ఏమండి, డబ్బు కారు ఇచ్చి ఆయన సాగనంపాల్సిన అవసరం ఏమిటి? ఏమిటా చెప్తా, లోపలికి రా. అలా సాగనంపకపోతే ఇవన్నీ మనకు దక్కం. బంగారం, బంగారం ముద్దలు. మెల్లిగా మాట్లాడు, గోడలకు చెవులుంటాయి. మనకే మొత్తలుండవు. ఏమిటే నువ్వు అనేది? లేకపోతే ఏమిటండి, బంగారం లాంటి పువ్వులు అమ్మి ఇదే మీరు చేసింది. అవునే, మట్టి అమ్మి బంగారం చేశాను. పలుగు పలుగు. పలుకుతూనే ఉన్నా. పలకటం కాదే పలుగు. గడ్డ పలుగా? ఎందుకు? ఎందుకేమిటి, ఇంత బంగారం ఈనపెట్లో కూడా దాచకూడదు. వెళ్ళి పట్రా. గిద్దుడు పాలియత్త. గిద్దుడేం కర్మే, చీటికి ముందు వచ్చి ఉంటే చెంబుడు ఇచ్చేదాన్ని. ఆ మునసబు గారికి ఏదో వైద్యానికి కావాలని సుక్క లేకుండా ఇప్పుడే పిండుకు పోయారు. సరేలే అత్త. ఎంత ఎవరిది, ఎవరిది మేకపిల్ల? వాళ్ళ అమ్మదయ్య గారు. మీ అమ్మమ్మదేం కాదు, ఇదేం బంగళా అనుకున్నావా, నీ గుడిసె అనుకున్నావా మేకల్ని పందుల్ని తోడటానికి? మేకపిల్లకేం తెలుస్తుంది బాబు, మేళ్ళు గుడిసెలు తేడా? తెలియదే, ఒక్కసారి కాళ్ళు విరగొట్టేసరి తెలుస్తుంది. అప్పుడు మాత్రం ఎలా తెలుస్తుంది బాబు, నిన్నగాక మొన్న పుట్టిన పిల్ల. ఈ వయసులో మనుషులకే తెలియదే తప్పు ఒప్పు. ఎవరివే నువ్వు, ఎదిరించి మాట్లాడుతున్నావే? ఒరే భీముడు, అయ్యా ఈ మేకపిల్ల నాకు పోయి కట్టాయి. ఎందుకులే బాబు, తల్లి లేని పిల్ల. పాపం లేదు పుణ్యం లేదు, తల్లి లేని పిల్ల అయితే నీకు ముద్దు మాకే ముద్దు. అదేంటండి బాబు, మన చిన్నబాబు గారే పాలగొట్టారనుకోండి అప్పు చేస్తారు. ఎంత పొగరే నీకు, మా చిన్నబాబు నీ మేకపిల్లతో పోలుస్తావా? కాలుస్తాను నిన్ను, నీ మేకపిల్లను కూడా కాల్చేస్తాను. ఒరే భీముడు, అయ్యా దీన్ని పోను. ఒక నువ్వు వెళ్ళమ్మ, ఆయన అనంత పని చేస్తారు, వెళ్ళు. అలాగే అమ్మా. కాల్చేస్తాను. కాల్చేస్తాను. కాల్చి పోయేస్తాను.
పంతులువా అది అక్కడ పారిపోయింది లేకపోతే కాల్ చేసేవాడిని కాల్చడానికి ఏటు పాటైతే ఏమిరా లేకపోతే కాల్ చేసేవాడిని పంతులు బతికి పోయినావు రా పంతులు గాబరా పడక పంతులు ఇక మీద మా అబ్బాయికి నీ ట్యూషన్ అక్కర్లేదు మేమంతా పట్నం వెళ్ళిపోతున్నాం అక్కడే ఏదో ట్యూషన్ చెప్పించి హై స్కూల్లో చేర్పిస్తాం ఏమన్నా అమ్మా పంతులు గారికి పలహారం పెట్టించు రండి పంతులు పాపం పంతులు వచ్చి పిరికి చాలా ధైర్యం ఏమండి పట్నం వెళ్ళిన తర్వాత కూడా ఇంకా హై స్కూల్ ఏమిటండి కాలేజీలో చేర్పించక ఓసి బయటు హై స్కూల్ తర్వాతే కాలేజ్ ఏం అదంతా నాకు తెలియదు అబ్బాయి మాత్రం డాక్టర్ కావాలి అంతే డాక్టరా వీలేదు వాడలా వహరే ఒట్రావి రందైన రంగే జాహిరి వచ్చింది దీపాల పండగ ఉన్నోళ్ళ డబ్బంతా దండగ పంతల్లో చూడరే సొగసైన దీపాల తీరు ఎంతో సొగసైన దీపాల తీరు తాగి చింపి చీలిక గట్టి లేనోళ్ళు సంబర పడతారు పైసా లేనోళ్ళు సంబర పడతారు హే
ఉండమ్మా లక్ష్మి ఉండు. ముందుగా ఉప్పు నీళ్ళు రాస్తే కాస్త చల్లబడుతుంది. వద్దమ్మా వద్దు, నాకు ఇంకే వైద్యం వద్దమ్మా, అయిపోయింది నా కాలం, తీరిపోయింది అమ్మా. అమ్మా అమ్మా పర్వాలేదమ్మా, మరేం పర్వాలేదు, మీరేం భయపడకండి అమ్మా, మీరేం భయపడకండి. నాకు ఒక్కటే భయం, బాబు నా బాబు ఏమైపోతాడు, వీళ్ళు ఇంకెవరు చూసుకుంటారు, వీళ్ళకి ఇంక దిక్కెవరు. బాబు బాబు నేను వెళ్ళిపోతున్నాను నాన్న, ఈ ప్రపంచంలో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నాను. అమ్మా ఇలా చూడండి, బిడ్డతో ఎందుకమ్మా అలాంటి మాట, మీరు నెమ్మదిగా ఉండండి, బాబుకి ఏ లోటు లేకుండా నే చూసుకుంటాను. లక్ష్మి నువ్వెవరు, నా బాబెవరు, ఏమిటి రుణాలు పంతు అంటే ఉందమ్మా, మనిషికి మనిషి మాత్రం చేయలేకపోతే ఇంకా ప్రపంచం ఉందమ్మా. లక్ష్మి నువ్వు దేవతమ్మా, దేవత నే మేకపిల్ల ప్రొద్దున్నే ఇంటికి వస్తే కసరు కొట్టారు, తల్లి లేని పిల్లని నువ్వెంత బ్రతున్నాడిదే కాల్చి చూపిస్తానంటారు, ఆఖరికి వారే కాలు చచ్చిపోయారు, ఇప్పుడు నేను పోతున్నానమ్మా, నా బాబు తల్లి తండ్రి లేని వాడైపోతున్నాడు. లక్ష్మి ఎందుకమ్మా ఎందుకమ్మా మాటలు, అవన్నీ మర్చిపోండి అమ్మా మర్చిపోండి. పోతున్నాను లక్ష్మి పోతున్నాను. లక్ష్మి నా బాబు నే చేతుల్లో పెడుతున్నాను, వాడికి తల్లి తండ్రి నువ్వు వాణ్ణి. చెప్పండమ్మా చెప్పండి. వాణ్ణి లాయర్ చదివించాలని వారు కాదు, డాక్టర్ చదివించాలని నేను ఈరోజు ప్రొద్దున్నే దెబ్బలాడుకున్నాను. బ్రతికుంటే నా మాట నెగ్గేది. అలాగే అమ్మా తప్పకుండా బాబు డాక్టరే చదివిస్తాను, తప్పకుండా నా చేతిలో చేరి ప్రమాణికంగానమ్మా, ఎన్ని కష్టాలు పడైనా సరే బాబుని తప్పకుండా డాక్టర్ చదివిస్తాను. లక్ష్మి డాక్టర్ డాక్టర్ లక్ష్మి బంగారు. సరేగా లచ్చే, ఆ జమీందారు గారు తాలూకు కూడా ఉండారేమో, విచారించే వాళ్ళ బిడ్డ నాకు అప్పచెప్తే పోలే. ఓకే పోతుంది, చచ్చిపోయిన మనిషికి ఇచ్చిన మాట కాస్త పోతుంది. ఆ మాటే ఏం చూసుకిచ్చా ఓంట చెప్పేం చూసుకుని ఇస్తారేంటి, మన ముందు వెనక చూసి కూర్చుంటే పోయే ప్రాణాలు అవుతాయా? అందుకని తొందరపడి అట్ట వడితే మాట ఇటానా? ఇదిగో సుబ్బన్న నేనేం తెలివి తక్కువగా మాట ఇవ్వలా, బాగా ఆలోచించే ఇచ్చాను. అయితే చెల్లమ్మా ఇప్పుడు మరేది ఏంటి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానంటావు అంతేనా? మరి సచ్చినోళ్ళకి ఇచ్చిన మాట ఎవరైనా తప్పుతారేంటి? చెప్పటం తేలికే, చేసేటప్పుడు తెలుసుద్ది. ఏమనుకుంటున్నావో చెల్లమ్మా, నువ్వు సాకాల్సిందే మేకపిల్లని కాదు జమీందారు బిడ్డని. చూడు సుబ్బన్న, పేదోళ్ళు గొప్పోళ్ళు అనేది డబ్బున్నంత వరకే, అది పోయిన తర్వాత అంతా ఒకటే. అట్టగే అనుకో, ఆస్తులు పోయినా వాళ్ళ గుణాలు బావు. చెప్ప ఆ జమీందారు మీద కసంతి పసిపెట్టి మీద చూపిస్తావే, నా అగచాటు నేను పడతాను, నీకెందుకు? దమ్మిడి సంపాదించే దారి తెలియదు కానీ ఇంకొకళ్ళు తినిపోతున్నారని ఏడుపు. లక్ష్మి నాక ఏడుపు, నాకంటే ఏడుపు, ఎంత మాట అన్నావు? సరే నీ అగసట్లేదు నువ్వేపడు, నేను పోతాను. కడుపులో కాల్తే సరే మళ్ళీ ఇక్కడికే వస్తావు. సోతావుగా ఆలోచింది నిజమే లక్ష్మి, నువ్వే ఆలోచించు. పెద్దింటి బిడ్డను పెంచాలన్నా అంతంత చదువులు చదివించాలన్నా మాటలతో అయ్యే పనే. కాకపోతే మాని, ఎన్ని కష్టాలు పడైనా సరే ఆ అమ్మకిచ్చిన మాట దక్కించుకుంటాను అంతే. సరే వెళ్ళొస్తాం. నా చేతిలో చేరి ప్రమాణికంగానమ్మా, ఎన్ని కష్టాలు పడైనా సరే బాబుని తప్పకుండా డాక్టర్ చదివిస్తాను.
చూడు బాబు, పోయిన మీ అమ్మని తీసుకురాలేను కానీ నీకే లోటు రాకుండా నేను చూసుకుంటా. పొద్దున్నే బడికి వెళ్ళి పంతులు గారితో మాట్లాడి నీ చదువు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. ఇక్కడ మళ్ళీ నా చదువు అయిపోయింది, అమ్మా నాన్న నన్ను పట్నంలోనే చదివిస్తా ఉన్నారు. అలాగా బాబు, అయితే నిన్ను పట్నమే తీసుకెళ్తా. అక్కడ నువ్వు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యి మీ అమ్మ కోరిక తీర్చాలి. సకల సామానులతో సహా నాకు తన సంబంధితో విక్రయించడమైనది. పురాణం త్వరగా కాని. లేదమ్మా, ఇదిగో ఈ కాగితం మీద కాసేయాలి మాత్రమే. ఎక్కడ? ఇదిగో పట్టుకో బాబు. ఇదిగో డబ్బు ఎంచుకో అమ్మా. సర్లే. ఇదిగో అయ్యలో అయ్యలో మీరు కూడా ఏలుముద్ర అడగండి. ఏందుకయ్యా? సాక్షి కనికిలే అవయ్యా. ఇదిగో తాగపోతే ఏమిటే లక్ష్మి, ఇది పట్టణానికి పోయి ఈ పిల్లల్ని చదివిస్తావా? ఏం చేయమంటారే అత్త, ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత పట్టణం ఏంటి? ఏమకైనా సరే తీసుకెళ్లాల్సిందే. చచ్చిపోయిన అమ్మకు మాట ఇచ్చాను అంతే. అంతరు నానుబంధం, దేవుడు ఎవరికైనా ఎవరు రాసి పెట్టాడు, కాకపోతే తానెవరు ఆ పిల్లాడెవరు? రుణానుబంధ రూపేణా పశుపత్రి సుతాలయా ఏ నాటి దొయి బంధం, ఈ జీవుల సంబంధం తెలియగరాని ఈ అనుబంధం. రుణానుబంధం అంతా రుణానుబంధం, ఏ నాటిదో ఈ బంధం, ఈ జీవుల సంబంధం తెలియగలాని ఈ అనుబంధం. రుణానుబంధం అంతా రుణానుబంధం. తల్లొకరు తనని తల్లి అయి పిలిచేదొకరు, కడుపున కల్నా తల్లొకరు తనని తల్లి అయి పిలిచేదొకరు. పుట్టేది ఒక చోట, పెరుగుట వేరొక చోట, ఎవరికి ఎవరు ఏమవుతారు? రుణానుబంధం అంతా రుణానుబంధం. పావుల రణరంగం జీవితమే తదరంగం, జీవుల పావుల రణరంగం. దేవున కది తెరలాట, తెలియదు మనకే బాట, ఎవరికి ఎవరు ఏమవుతారు? రుణానుబంధం అంతా రుణానుబంధం, ఏ నాటిదో ఈ బంధం, ఈ జీవుల సంబంధం తెలియగరాని ఈ అనుబంధం. రుణానుబంధం అంతా రుణానుబంధం.
ఏమయ్యా సూర్యం, నువ్వు చెప్పినవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకో. అత్తయ్యని మామయ్యని అడిగానని చెప్పు. పద్మ ఉన్నదే పద్మ, పొట్టి పిచ్చి పిల్ల. ఒరే నాయన, పద్మకు నువ్వంటే పంచప్రాణాలు. బావా బావా అని ఒకటే కలవరిస్తుందట. మాఘమాసంలో పెళ్లి చేయిస్తానని అత్తయ్యకి చెప్పు. వింటున్నావా? ఏమి వింటున్నావురా? అదేనే, మాఘమాసంలో అత్తయ్యకి పెళ్లి అని చెప్పావుగా. కర్మ, అత్తయ్యకి పెళ్లి ఏమట్రా, నీకు పద్మకి పెళ్లి అని చెప్పు. అదే సరేలే, మాఘమాసంలో నీకు అత్తయ్యకి పెళ్లి, నీకు పద్మకి పెళ్లి చెప్తానులే. ఉండాకోరా, అవను పట్టుకుని వసంతాలాడతావట్రా. అక్కడే ఇక్కడే దిగొద్దు. నీకు ఉద్యోగం ఇప్పించి ఇంత చేశాడు మీ నరసింహమయ్య. ఎవన్నా అనుకుంటాడు, నువ్వు వాళ్ళింట్లోనే ఉండు. వారానికి ఒకసారి నలుగు పెట్టించుకో, తల అంటించుకో. ముందు దిగు, రైలు వెళ్ళిపోతానంట ఉంది. వస్తాను. వెళ్ళగానే ఒక కార్మిక రాజుపారే సామాన్యం అంతా జాగ్రత్త. నాయన నా నోళ్ళు అందరినీ అడిగానని చెప్పు. వస్తా జాగ్రత్త. అక్కడే ఉందయ్యా, పట్టకలా దారి కింద పడతాను. అమ్మ బాబోయ్, అది సరేనయ్యా, అసలు నువ్వెట్టా పట్టావు అని. మీలాంటి వాడు నలుగురు ఎక్కితే ఇంక మాకు సాగ ఎక్కడ ఉంటది? చెప్పొచ్చు. ఏంటయ్యా అలా చూస్తావు? సర్దుకు కొంచెం. సర్దుకుంటాలే, సర్దుకుంటాను. కానీ ఎవరు నువ్వు, ఎవరు మీది? పర్వాలేదే, అందరిలాగా కస్సు గుస్సు అనుకుంటా జాగా ఇచ్చావు. చూస్తే భలే మంచి మనిషిలా ఉన్నావే. చూస్తే నువ్వు చాలా అసాధ్యులా ఉన్నావే. ఏ లేకపోతే ఏమిటి నీ జబర్దస్తి? జబర్దస్తి ఏంటి? డబ్బిచ్చాను, టికెట్ కొన్నాను, రైలు ఎక్కి కూర్చున్నాను. ఎంత ఇచ్చావేమిటి డబ్బు? వాళ్ళు అడిగినంత. ఇది సెకండ్ క్లాస్ తెలుసా? ఏ క్లాస్? ఎవరికి తెలుసు? నీకు తెలియదు కనుకనే నేను చెబుతున్నాను విను. మనం కొన్నది 3వ క్లాస్ టికెట్ అయితే ఏందిలే బాబు, వాళ్ళు ఇచ్చారు కొన్నాం. మనకే మనం పట్టణం వెళ్ళాలి, వెళుతున్నాం అంతే. ఓహో, పట్టణం దాకా పెట్టావు ప్రయాణం. సరే సరే, దిగు ముందు. ఏ, ఈ రైలు పట్టణం దాకా వెళ్ళదేంటి? రైలు పట్టణం దాకా వెళుతుంది, కానీ నువ్వు ఈ పెట్టులో వెళ్ళడానికి వీల్లేదు. స్టేషన్ వస్తే నువ్వు చెప్పిన దాకా ఉంటానేంటి? నేనే దిగుకోను. హలో హలో, టికెట్ కలెక్టర్. చేరి గలాం చేస్తుందండి. ఈవిడేనండి, ఇది సెకండ్ క్లాసు, ఎక్కకూడదని చెప్తే డబ్బా ఇస్తుంది. డబ్బా ఇది. అమ్మా, ఈ టికెట్ ఏది? ఉందిలే. అమ్మా, ఇలా అయ్యి. ఏంటండి, డబ్బిచ్చుకుంటే మీకెందుకు ఇవ్వాలి? అమ్మా, నేను టికెట్ కలెక్టర్ని, నీ టికెట్ పట్టుకుపోను, చూసిస్తాను, ఇలా అయ్యి. ఓహో, అయితే ఇదిగో చూసుకో. అమ్మా, ఇది 3వ క్లాస్ టికెట్, నువ్వు ఎక్కింది 2వ క్లాసు. అయితే? అమ్మా, ఇందులో వెళ్ళాలంటే ఎక్కువ డబ్బు కట్టాలి. ఎందుకు? అమ్మా, ఇవి పరుపులు పెట్టి. నాకు పరుపులు అక్కర్లేదు, తలగళ్ళు అక్కర్లేదు, కింద కూర్చుంటా. సత్యం సత్యం. అమ్మా అమ్మా అమ్మా, నా మాట విని ఎక్కువ డబ్బు కట్టు, లేకపోతే వేరే పెట్టులోకి వెళ్ళు. అమ్మా, ఎంత ఇవ్వాలి? 10 రూపాయల 75 నాయా పైసలు. 10 రూపాయల 75 నాయా పైసలు. 75 నాయా పైసలా? తీసుకోండి. ఇదిగో ఈ డబ్బు, ఈ 2 కాళ్ళ మనిషికే, ఈ 4 కాళ్ళ మేకపిల్లకి కాదు. అవునమ్మా, మేకపిల్లని పెట్టిలో తీసుకెళ్ళకూడదు. ఏ కావాలంటే దీనికి కూడా డబ్బు తీసుకో. అమ్మా, టైం అయిపోతుంది, దిగు ముందు. ఏదో రైలు నువ్వును, చిన్న మేకపిల్ల ఎక్కించుకుంటే కొంప మునిగిపోద్దట. రా బాబు పోదాం. ఏంటి మూట? ఆ
బాదర బాదర స్టేషన్కెళ్తే అల్లుడొచ్చే రైలు బండి ఆరు గంటల లేటు రో రయ్యో కొయ్యోడ దరడట్టరడట్ట గజ గజ ఏ గజమా అట్ట గజమా లక్షణంగా గజలక్ష్మి పేరు పెట్టి పిలవక గజం అట గజం అది గదే మహాకవులంతా నీలాంటి ఆడవాళ్ళని గజగమ్మనలు అన్నారు కదూ అందుకని ముద్దుగా గజం అని పిలుచుకుంటున్నాను గజం నా గజం నాన్న అమ్మా బావేడి అవునండి అన్నట్టు అల్లుడేడి ఆరు గంటల ఆలస్యంగా వస్తున్నాడు అంతే మధ్యం ఉందా అబ్బే మన అల్లుడు ఇక్కడ కదూ బండి అందుకని ఆరు గంటల ఆలస్యమైంది ఆరు గంటల అరగంట ఆరు గంటలు సరిగ్గా విన్నారా మీరు వసే గజం నేను హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ అయితే అల్లుడు వచ్చేవరకు అక్కడే ఉండి బయట పెట్టి ఇంటికి ఎందుకు వచ్చారు గుడ్ గుడ్ వసే గజం మనకు వివాహం ఇంత కాలం అయింది కదా ఏనాడైనా పెందలాడే రావాలని నేను తొందరపడ్డాను కానీ ఇవాళ స్కూల్ తెరుస్తున్నారు కదూ నా కర్మ కాదు హెడ్ మాస్టర్ కనుక అరగంట ముందుగా వెళ్ళాలని దాకా వచ్చాను అంతే అయితే వెంటనే వెళ్ళి స్నానం చేసినట్టు పోవచ్చు వద్దురండి గుడ్ అత్తగారు పెళ్లి ఎలా చేస్తామన్నారు ఎక్కడ చేస్తామన్నారు అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు వాడిని స్నానం చేయనివ్వే స్నానం సన్నీళ్ళ స్నానమే కర్మ పెళ్లి పెట్టాను ఈలోగా కాస్త కాఫీ చేసి తీసుకురా నాకు కూడా ఆచేతో ఒక లోటా చచ్చా ఉత్తి కాఫీ ఏం కర్మ టిఫిన్ కూడా చేసి తీసుకొస్తాను ఉప్మా బట్రా వాడికి ఉప్మా అంటే మంచి ఇష్టం నీకు ఇష్టమని చెప్పరాదు ఎక్కడ అదేం వీలు చట్నీ సాంబారు ఇడ్లీ అన్ని తయారు చేసి తీసుకుంటాను వెళ్ళండి మీరు వెళ్ళి మీకు తీసుకుంటాను నువ్వు కూర్చోను ఈ లోపల అమ్మాయితో మాట్లాడుతూ ఉండు నేను వెళ్ళి అన్ని ఒక క్షణంలో చేసి తీసుకొస్తాను మీరు ఇంకా కూర్చున్నారా అండి కాదు బ్రతికాం బ్రతికాం బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు మరింకేం కావాలి బా నాక మన మంచినీళ్ళు మంచినీళ్ళు ఏం కర్మ షర్బత్ చేసి పట్టుకొస్తా షర్బత్ తీసుకురా షర్బత్ తీసుకురా ఒరే సూర్యం నువ్వు కనుక ఇక్కడ ఉంటే నిజంగా చస్తావు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతే నువ్వు బ్రతుకుతావు ఏమైనా డబ్బా బా 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 వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు పెట్టే పక్క తీసుకు పారిపోయాడే గుడ్ గుడ్ ఏమన్నారు అల్లుడు వెళ్ళిపోతే గుడ్డ ఇల్లు వెతుకుంటూ వచ్చిన అల్లుడు వెళ్ళిపోయినందుకు సిగ్గు కదా మీకు పైగా గుడ్డట గుడ్డు అది కాదే ఏది కాదు వెంటనే వెళ్ళి అల్లుడు తీసుకురండి వెళ్ళండి అయ్యా అయ్యా ఇక్కడ పెద్ద స్కూల్ ఎక్కడుంది హై స్కూలా అవునండి హై స్కూలే ఇదో పారు ఇప్పుడే నేరా పోయి రైట్ లో తిరిగి లెఫ్ట్ లో పర్లంగా పోయిన అంగ పెరిగి బిల్డింగ్ వరు అద్దా హై స్కూల్ ఒన్నం పురియలియా సరి 21వ బస్ ఏరుగో నేరా కొండు పోయాడు పోంగు ఏం పాడు ఏమైనా అర్థమైతేస్తేనా రా బాబు నా వల్ల నేరా మేమిరాడమే ఒరే 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 అదేమిట్రా చెప్పకుండా పారిపోసాక వచ్చు అది కాదు మామయ్య మరి అమ్మమ్మ చెప్పింది ఏమని మీ ఇంట్లో పచ్చి మంచి నీళ్ళు కూడా తాగొద్దని మేము తప్పు చేసామురా అదే మామయ్య కాబోయే అల్లుడు అత్తవారింట్లో పెళ్లి కాకముందే భోజనం చేయకూడదని ఒకవేళ భోజనం చేస్తే ఆ పెళ్లి భగ్నం అవుతుందని బతికితే అతకదని మరీ 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 చెప్పింది గుడ్ గుడ్ ఒరే చూసావు అన్ని విషయాలు తెలిసిన వాడిని నేనే మర్చిపోయిన సంగతి అది సరే మరి ఎక్కడుంటావురా ఎక్కడన్నా ఒక రూమ్ చూసుకుందామని సరే సరే ఒరే రూమ్ ఎందుకురా ఈ ఊళ్ళో మా స్నేహితుడు మేడ పెద్దగా ఒకటి ఖాళీగా ఉంది ఆ మేడ మీద గది నీకు ఏర్పాటు చేస్తాను అందులో లక్షణంగా ఉండు ఓకే మావయ్య హోటల్ నుంచి భోజనం తెప్పించుకుని హాయిగా తింటూ అక్కడే ఉంటా ఒరే నే బ్రతుకుండగా హోటల్ కామేవరా మా ఇంట్లో ఉండి కతికిది అతకది కానీ అక్కడి నుంచి అన్ని తెప్పించుకుని తిరుగుతురా కనుక కాఫీ
భోజనం టిఫిన్ వగేర అన్ని పంపిస్తాను, చక్కగా అరగించు. సరే మామయ్య, మీ పనాడు చేత రోజు పంపిస్తుంటా. అదేవిడరా పనివాడు కర్మేవరా, మన పద్మం చేస్తుంది, దాంతో పంపిస్తాను అన్ని. చూడు ఇవాళ డ్యూటీలు దానిక. ఎవరు ఎవరు అదేమిటి మీరిద్దరు అలా చూసుకుంటున్నారు? ఎవరు పేరు? లేదు ఈ అమ్మాయి. ఈయన గారు పుణ్యం అంటూ రైల్లోంచి దింపేస్తే లారీ ఎక్కి వచ్చేసాం పట్నం. గుడ్ గుడ్. ఎవరమ్మా నువ్వు? బాబు పెద్ద పంతులు గారు అంటే మీరేనా అండి? అవును నేనే. ఏ మరేండి? మరే మా బాబుని మీ బళ్ళో చేర్చుకోవాలి. గుడ్ గుడ్. ఏ క్లాస్ లో? ఫోర్త్ ఫారం సార్. థర్డ్ ఫారం ఎక్కడ చదువు? మా ఊరు బళ్ళోనే చదివేశాడండి. ఆ బడే మా బాబుకు చిన్నది అయిపోయింది, అందుకని పట్నం తీసుకొచ్చాను. గుడ్ గుడ్, మంచి పని చేశావు. ఇదిగో అమ్మాయి, సీటి మనీ చీటీ ఇస్తాను, వెళ్ళి జీతం. జీతమా? చదువుకోవడానికి జీతం ఎందుకు బాబు? అమ్మాయి గారు, జీతం చదువుకోవడానికి కాదు, చదువు చెప్పడానికి. చెప్పా. దీనికైతే నా దగ్గర డబ్బు లేదు. బాబుగారు బాబుగారు, మీరు ఇంతమంది పిల్లలకి చదువు చెప్తున్నారు, వాళ్ళందరితో పాటు మా బాబు ఓ మూల కూర్చుని వింటాడు, ఇందులో మీకు కష్టమే ఉంది బాబు? చెప్పండి. ఆ ప్రశ్నే గవర్నమెంట్ వారిని అడిగితే బాగుంటుంది. వాళ్ళు ఎవరి మధ్యని? బాబుగారు మీరు మా బాబుకు చదువు చెప్పాలి, మా బాబు డాక్టర్ కావాలి. అబ్బో డాక్టరే? ఏ అయిన వాళ్ళంతా గొప్ప, వాళ్ళందరికీ డబ్బుంటే మా బాబుకి మంచి తెలివి ఉంది. తెలివికే గాని మీ జాతి ఏమిటి? అదెందుకు మళ్ళా? ఆ ఏం లేదు, వెనకబడిన జాతులని కొందరున్నారు, వాళ్ళకైతే ఊరికనే చెప్పొచ్చు, ఏదో అక్కర్లేదు. ఏంటి చదువుకి జాతికి బలేలంకేశారే, చదువుకోవడానికి తెలివే కావాలనుకున్నాను, తెలివి లేకపోయినా జాతి ఉంటే చాలన్నమాట. బాబుగారు బాబుగారు, అదంతా నాకు తెలీదు, మా బాబు మంచి తెలివైనోడండి, కావాలంటే పరీక్ష చేసి చదువు చెప్పండి, లేదా మీ బళ్ళు తెలివైన వాళ్ళని చేర్చుకోమని చెప్పండి. చెప్పండి బాబుగారు, ఏదో ఒకటి చెప్పండి. ఉండు ఉండు, ఉక్రిపికరు చేయకు. ఇదిగో అమ్మాయి, నువ్వు వేసే ప్రశ్నలకు నేను కాదు కదా, ఏ గవర్నమెంట్ కూడా సమాధానం చెప్పలేదు. ఇదిగో అమ్మాయి, నాకు అవతల పని ఉంది, నువ్వు చెప్పదలుచుకున్నది ఏదైనా ఉంటే ఈ చిన్న మాస్టర్ గారితో చెప్పు. అబ్బాయి సూర్యం, ఆ కురవాడు సంగతి చూడు, నేను వస్తాను. గుడ్ గుడ్ గుడ్. ఏమిటి అలా చూస్తున్నావు? మీరు మీరు ఈ బళ్ళో చిన్న మాస్టర్ గారా? అవును. ఏ తెలియక మిమ్మల్ని ఏంటేంటో అనేశాను, ఏమనుకోకండి. ఇంతవరకు నేనేమీ అనుకోవడం లేదు, కానీ ఇప్పుడు బాగా అనుకుంటున్నాను. ఏమని? నువ్వు వట్టి పిచ్చిదానివని. లేకపోతే ఏమిటి, చేతిలో కానీ అయినా లేకుండా కుర్రాన్ని డాక్టర్ చదివించడానికి ఎవరైనా పట్టం తీసుకొస్తారా? అది నీ వల్ల అయ్యే పనేనా? అందరు ఈ మాట అనేవాళ్ళే, నీ వల్ల కాదు నీ వల్ల కాదు అని. నా వల్ల కాకపోతే నేను ఇచ్చిన మాట ఏం కావాలి? నేనేమన్నా మళ్ళీ అడిగానా, మాన్యాలు అడిగానా, మా బాబు కొంచెం చదువు చెప్పండి అంటే జీతం అంటారు, జాతి అంటారు. వాళ్ళ నాన్న జమీందారు గారు కానీ బతికుంటే డాక్టర్ కాదు, డాక్టర్ బాబును కూడా చదివించేవారు. ఏమిటి, ఈ కుర్రాడు జమీందారా? మరేంటనుకున్నారు, అయిపోయింది కాబట్టి మా బాబుకి గతి పట్టింది. చిన్న మాస్టర్ మీ కాళ్ళు పట్టుకుంటారు. నీ పేరేమిటి? లక్ష్మి. లక్ష్మి. గుడ్ గుడ్. ఏమా సూర్యం, ఆ కుర్రవాడి సంగతి ఏం తేల్చావు? తేల్చేదేముంది, జీతం కట్టేద్దాం, చదివించేద్దాం. గుడ్ గుడ్. మంచి ఆలోచన, జీతం కట్టేద్దాం, చదివించేద్దాం. చూడబ్బాయ్, నువ్వు వెంటనే వెళ్ళి డ్యూటీలో జాయిన్ కా, మళ్ళీ వచ్చి చూస్తుంది. అలాగే ఆ అబ్బాయిని ఫోర్త్ ఫోర్లో జాయిన్ చేయొచ్చు. అలాగే రాబాయ్. వెళ్ళొస్తాను బాబు. బాబు బుద్ధిగా చదువుకో, చూడు ముందు పెద్దబాబు గారి దండం పెట్టు. నమస్కారం మాస్టారు. గుడ్ గుడ్. బాగా చదువుకుని మీ యొక్క అభిప్రాయ ప్రకారం పెద్ద డాక్టర్ అయి అందరి చేత గుడ్ గుడ్ అనిపించుకోలా? అలాగే సార్. చూడమ్మా, ఇదే మా ఇల్లు. ఈ ఇంట్లో గజలక్ష్మి ఉరఫ్ భద్రకాళి అనబడే నా భార్యారత్నం ఉంది. నేను ముద్దుగా గజు అని పిలుచుకుంటానులే. ఆవిడికి నోరు బారెడు, చేయి తెగ బారెడు,
నువ్వు కాస్త సర్దుకుపోయావంటే అన్ని హాయిగా గడిచిపోతాయి. ఆ కుర్రాడి జీతం నాదంతో పాటు. ఏమ్మా? అలాగేనండి. వచ్చావు గజం? గజా ముద్దు ముక్కలనేట్టా ఉంది ఇదా. ఆ అమ్మాయి దిక్కుమాలి పిల్ల, ఏదో మన ఇంట్లో పని పాటు చేస్తుంది కదా అని తీసుకు దక్కా వచ్చా. నీకు ఇంటి పనులు చేయడం వచ్చినా? ఏ పని చెప్పినా చేస్తానమ్మా. అదే మా ఇంట్లో పనులే ఉన్నాయే, లింగులు ఉట్టుకోమంటూ మేము ముగ్గురం తెల్లవారి నిద్ర లేవగానే పాచులు తుడవడం, కడగడం, పాత్రలు తోవడం, బట్టలు ఉతకడం, పాలు వెతకడం, పిడకలు చేయడం, బజార్కి వెళ్ళి కూర. అన్నట్టు అల్లుడు కనిపించాడా? కనిపించాడు. ఏమన్నాడు? చిచ్చి మీ ఇంటి రాని పో అన్నాడు. కతికితే అతకదని వాళ్ళ అమ్మమ్మ చెప్పిందట. ఇంత చిన్న విషయం కోసం ఇంత పెద్ద సంబంధం విడిచిపెట్టుకోవడం ఎందుకు అని అన్నాడు. అన్నాడు ఆ మాత్రం మాట అన్నాడు. ఓహో అన్నాడు అంతేకాదు, ఇక ముందు తన భోజనం ఏర్పాట్లని ఇక్కడి నుంచే చేయమన్నాడు. పోయింది గజం నాకు ఆకలిస్తుంది. టిఫిన్ పొద్దున ఇడ్లీ రెడీగా ఉన్నాయి పదండి. పొద్దు టీసీవా? దాని మీద ఈగలు దోమలు అన్ని సంచారం చేస్తున్నాయి. చేయడం లేదు పదండి. గుడ్ ఏం చేస్తాం బాబు, ఎలాగో సర్దుకోవాలి. ఆ రాముడి దయవల్ల నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయితే పెద్ద బంగ్లాలోకి వెళ్తాం. ఏ డాక్టర్ అవుతావు కదా బాబు, మంచి బాబు. అలవాటు ఎన్ని నెలలు పోతే ఏం సలహా చెప్ప అయ్యా? నీకు కాదు చెప్పేది అన్నాను లేవమని, నీకు కాదు చెప్పేది అక్కర్లేదు అని. అయితే నీ కోసం చేసిన వంటంది ఏం కావాలని? ఏం కావాలా? దెబ్బలా పడే కుక్కలకేసే పేర వదలపోతా. ఎందుకమ్మా వద్దు అంటే అట్ట బలవంతం చేస్తావు? అన్న మీద ఎట్ట పడేది తింటాగా? తింటావు తింటావు, ఊళ్ళో వాళ్ళ సొమ్ము తేరగా తిన్నకే నువ్వు పుట్టింది. ఇక నీ కోసం ఎవరు వండి వార్చి పెట్టలా? ఆహా, లేకపోతే దెబ్బల కోసం కుక్కల కోసం ఉండేరా? మా ఎట్టనరా, మేము ఎందుకన్నా వండుకుంటాం. నీతో చెప్పాలా? రౌడీ ఎత్తవని ఏమన్నావురా? ఏమన్నావురా? రౌడీ ఏదోనా? సరే అన్నం పట్టరమని చెప్పరా? చెప్పరాండు. కర్మరా కర్మ, అడిగినప్పుడు తిండెట్టి ఆ లచ్చి ఇంత తయారు చేసింది. తయారు చేసి మన కొంపల మీద వదిలేసిపోయింది, దాని ప్రాణానికి పడి ఉసూరుమని ఆడవలసిందే అంతే. ఎంకుశారా, ఇంకోసారి లక్ష్మిని ఏమన్నా అన్నారో చంపేస్తాను. పిరికి యాదవర్. అంత ఈ జమీందూరు మూలకంగానే వచ్చింది. భూములమ్మ ఏం బాగుకున్నాడు, తను బాగుపడలే మమ్మల్ని బతకలేదు. చివరికి ఏం మిగిలింది? అంత బూడిద బుక్కులు. అయితే ఈ బంగారం తీసుకుని ఇక్కడికే వచ్చేసామన్నమాట. అవును దొరగారు, ఈ పాపిటి సొమ్ము నాకెందుకని తిన్నగా ఏడకే పట్టుకొచ్చా. మీ గడప చెబుతున్నారు. గుడ్. దేశంలో అందరూ నీలాగా హానిస్ట్గా ఉంటే మాకే బాధ ఉండదు. సరే కానీ ఆ జమీందారికి వాసులు ఎవరైనా ఉన్నారా? లేకేం దొరగారు, కొడుకే ఉన్నాడు. ఆ అగ్గి పెమాదకం నుంచి బతికి బయటపడింది ఆ బుడ్డాడు ఒకడే. ఓహో, ఇప్పుడు ఆ కుర్రాడు ఎక్కడున్నాడు? అదేనండి, మా గుడిలోనే లక్ష్మి అని ఒక పిల్ల ఉండేది. ఆ బుడ్డోడిని లక్ష్మికి అప్పచెప్పి ఆ జమీందారమ్మ గారు చచ్చిపోయారు. ఆ పిల్లడినేమో చదివించడానికని మా లక్ష్మి పట్టణానికి తీసుకెళ్ళింది. దొరగారు, నేను ఎట్టాగైనా సరే ఎతికాలని పట్టుకొస్తాను. ఇదంతా బుడ్డడికి ఇచ్చేస్తారా? ఓ ఇచ్చేస్తాం, కానీ ఆ కుర్రాడు జమీందారు కొడుకైనట్టు రుజువు కావాలి. దాంతే ఉందండి, రుజువు అయితే ఇస్తారు కదా? ఓ తప్పకుండా ఇస్తాం, కానీ ఇక్కడ కాదు, పట్టణంలో క్లెయిమ్స్ ట్రస్టీ ఆఫీస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అది ఎందుకు రాసింది దొరగారు? రాసిస్తాను కానీ ముందు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి. రైటే. ఎస్ సార్. ఇతని దగ్గర స్టేట్మెంట్ తీసుకో. సరే. Thank you.
బాబు కాదు బ్యాంక్ నువ్వు పోసేసుకో అమ్మా నీళ్ళు తోడి అమ్మగారికి పని వదిలేసి వెళ్ళానని తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా నీకేం పర్వాలేదమ్మా నేను సర్దుకుంటాగా నువ్వు వెళ్ళి ముందు వాడు పంతుడు వద్దండి బాబా అవునమ్మా నీకు తెలవదులే ఇది ఒక్కటి నాకు తెలవదన్న మాటే గాని ఇంటి పనులన్నీ కాస్తో కూస్తో నేను చేస్తూనే ఉన్నానుగా వద్దండి బాబా వద్దండి వెళ్ళమంటుంటే
ఏమిటి చెయ్యంత గోమయం గోరింటాకే గోరింటాకు అయ్యో మయ్యలాగే ఉంది అంటాను పక్క పగల పెట్టుకుంటారా గోరింటాకు రాత్రులు పెట్టుకుంటే పక్కలన్నీ పాడవుతాయని పగల పెట్టేసుకున్నానే నాన్న అయితే నాకు గోరింటాకు పెట్టవు గుడ్ గుడ్ గుడ్డులే గాడిద గుడ్డలేదు స్కూల్కి వాళ్ళే త్వరగా వదిలి స్నానం చేయండి అవును టైపు లక్ష్మి అమ్మాయికి తల నీళ్ళు పోయాలి త్వరగా అమ్మా ఇవాళ మొదటి రోజు బాబును స్కూల్లో దేవెట్టి వచ్చి త్వరగా దింపేస్తాను వెళ్ళు పదమ్మా అయ్యో దోచి అలారైపోయిందమ్మా వేడు వేసిపడతాం పదమ్మా ఏదో ఘనకార్యం చేస్తుంటారు పొట్టెంపాడు జమీందారు శ్రీ ప్రతాపరావు గారి ఇల్లు అగ్ని ప్రమాదానికి ఆహుతైంది అరే బాపే బాబు ఇంటితో పాటు జమీందారు వారి భార్య మరణించారు ప్రభుత్వానికి అందిన వార్తలను బట్టి వారి కుమారుడు మాత్రం సజీవుడే ఎక్కడో ఉన్నట్టు తెలుస్తుంది వారికి వారసుడు ఆ కుర్రవాడు ఒక్కడేనని కూడా తెలిసింది అందువలన ఆ కుర్రవాడు జిల్లా కలెక్టర్ ముందు తగిన రుజువుతో హాజరై అర్జి దాఖలు చేసుకున్న పక్షాన ప్రభుత్వాధీనంలో ఉన్న జమీందారు గారి స్థిర చరాస్తులన్నీ అతనికి అప్పగించబడగలవు సి నారాయణరావు జిల్లా కలెక్టర్ నెల్లూరు కొంప మునిగింది ఏం బాబు ఏమైంది అప్పులేడా పోలీసు వాళ్ళ అదేం కాదు మనకు యోగం పట్టిందో యోగం యోగమే అదంతా దారిలో చెప్పాను కానీ ముందు కాలికు సాక్షి రైట్ రైట్ బాబు బాబు అని అరిస్తే సరిపోయిందా ఇలాంటి రద్దీ రోడ్డు మీద కురాన్ని ఒంటరిగా వదిలేసి ఇంకా నయం ఏం ప్రమాదం జరగలేదు కానీ ఆయన జరిగితే ఏమయ్యేది నన్నేం చేయమంటారు నా మాట ఏమన్నా వింటేనా సమయానికి మీరు దేవుడల్లో వచ్చి కాపాడా లేకపోతే ఏమయ్యేదో నడవలేనంటాడు కార్లు అంటాడు సైకిళ్ళు అంటాడు నేను ఎక్కడి నుంచి తెచ్చేది చెప్పండి ఏమై అవునులే జమీందారు పెట్టవు కదూ లక్ష్మి కురాన్ని నేను స్కూల్కి తీసుకెళ్తాను నువ్వు ఇంటికి భలే భలే మాస్తారు లక్ష్మి అదిగోడు చూడు ఆ మేడ మీద గదిలోనే నేను ఉండేది నువ్వు రోజు బాబుని అక్కడ తీసుకురా నేను సైకిల్ మీద స్కూల్కి తీసుకెళ్తాను సాయంకాలం వచ్చి తీసుకెళ్తాను అక్క థ్యాంక్స్ సార్ అని చెప్పక్క ఏంటి థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ సార్ వారికి వారసుడైన ఒక కొడుకు ఉన్నాడని విన్నామే ఉండేవాడు వాడు మిగిలింటే నాకు ఈ కష్టమంతా ఎందుకు వాడు అప్పుడే అక్కడే ఆ దావా నెలంలో దగ్గమైపోయాడు అయితే అతడు చచ్చిపోయినట్లు మాకు రుజువు కావాలి చచ్చిన వాళ్ళకు రుజువు ఏమిటి ప్రభు నన్న యమధర్మరాజు వద్దకు వెళ్ళి తెమ్మంటారా మీరు ఎక్కడి నుంచైనా తీసుకురండి అది మాకు అనవసరం క్షమించండి కావాలంటే నన్ను గురించి విచారించండి ఆ అవసరం మాకు లేదు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది అంతేనంటారా అంతే మీరు వెళ్ళవచ్చు చిత్తం అంతా ఏడుగొండల వాడిదయ్య సెలవు ఏమండి అయ్యా ఈ పడు పూలు పట్టుకెళ్ళండి ఇంకెప్పుడు ఇలాంటి తీసుకురాకండి చిత్తం వెళ్ళండి మళ్ళకేం చేయాలి ఏమైంది బాబు ఏమైంది ఇగో పళ్ళు పూలు ఒట్టి దండగా కుర్రాడు బతికున్నట్టు వాళ్ళకు గట్టిగా తెలిసిపోయిందట ఇప్పుడు ఆ కుర్రాడు లేడని కనీసం చచ్చిపోయినట్టు నిర్ధారణగా రుజువైతే గానీ బంగారం మన చేతికే పడదు ఎట్లా కుర్రాడు చచ్చిపోయినట్టు రుజువు కావాలా ఓ సిద్ధే కదా అదేమిటి అంత తేలిక గణేష తేలిక కాక చచ్చిపోయిన వాళ్ళని బతికించడం కష్టం గానీ బతికున్న వాళ్ళని చంపడం ఎంతసేపు రండి పోదాం మాస్టారు పాఠం చెప్పండి నాకు పాఠం చెప్పడానికి మాకెందుకు మాస్టారు ఉండాలా నీకు అర్థం కాదు నీకు అర్థం కాలేదు అనుకో నీ అక్కకి అర్థమైతే అయితే మా అక్క వచ్చి పరీక్షలు రాసిందా సత్యం అది కాదు నువ్వు ఇంట్లో తిరుగుగా ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు చెబుతుందని చేసిందా కూర్చో కూర్చో దుష్యంతుడు ముందుగా ఎవరిని చూశాడు ఎందుకు వస్తారు ఆ పాఠం నాకు బాగా వచ్చు నీకు వచ్చింది ఎంతో ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది విను వచ్చింది శకుంతల వచ్చింది హంస నడకాతో లేడి చూపులతో చల్లని వెన్నెల్లాగా పిల్ల గాలిలాగా అలా 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 వచ్చేసింది వచ్చింది శకుంతల శకుంతల కాదు వస్తారు మా అక్క ఉండవా శకుంతలే మై గాడ్ లక్ష్మి నువ్వా కూర్చో 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 పనండి సార్ రావా వెళ్ళిపోతే ఎలా ఇప్పుడే కొత్త పాఠం మొదలు పెడుతున్నాను నువ్వు ముఖ్యంగా వినాలి కూర్చో అలాగా కూర్చోవాలి చెప్పండి సార్ ఏది శకుంతల ఎలా ఉంటుందో చెప్పు చూద్దాం అందంగా ఉంటుంది అలా ఒక్క ముక్కలో తెలిసేస్తే ఎలా వర్ణించాలో
అందాన్ని వదిస్తేనే అందం. శకుంత ఎవ్వరూ వాసన చూడని పువ్వులాగా, గోటి కొన కూడా తగలని నవనవలాడే చిగురుటాకులాగా, ఏమాత్రం రాపిడి పడని రత్నంలాగా. అబ్బా ఇంకా ఎన్ని లాగాలండి? అబ్బో ఎన్నైనా లాగొచ్చు అని కవి చెప్పాడు, కానీ మనకు తృప్తి లేదే. పోనీ పూటకింతటితో సరిపెట్టి పైపాఠం చెప్పండి. చెప్తాను చెప్తాను. దుష్యంతుడు శకుంతలను చూశాడు చూశాడు చూశాడు. ఎంతసేపండి? అంతా నీ ఎంతసేపు అయినా చూడవచ్చు. ఏ లక్ష్మి అర్థమైందా? నాకెందుకు సార్ ఈ గొడవ అంతా? అలా కాదు, నీకు కూడా అర్థం కావాలి. ఏమో చూడు, కాసేపు నువ్వే శకుంతల వరకు పోనీ నే అనుకుంటా. మరి దుష్యంతుడు మీద మాట్లాడు అని నువ్వు నేను అనుకుంటే లాభం? మీ అక్క అనుకోవాలి. ఏ లక్ష్మి అనుకుంటావా? అనుకో చెబుతా. సరే అనుకుంటా, తొందరగా చెప్పండి సారు. దుష్యంతుడు శకుంతలను చూశాడు. ఇందాకే చూశాడుగా. అవునవును చూశాడు. మోహించాడు, ప్రేమించాడు, తన హృదయాన్ని ఆమెకు అర్పించాడు. కానీ సంగతి ఆ శకుంతలకు తెలిసేది ఎలా? చెప్తే పోలా. అదే ఎలా చెప్పడమా అని. ఇందాక నుంచి చెప్తున్నారుగా అలాగే. లక్ష్మి అయితే నేను చెప్పేదంతా నీకు అర్థమైందా? రేపా అర్థం లేదు పద్ధం లేదు. లక్ష్మి మళ్ళీ రేపు వస్తాగా. జై భవాని. ఏం సిద్ధయ్య వెళ్ళిన పదేమని? సిద్ధయ్య వెళ్ళడం సిద్ధించకపోవడం. వెరీ గుడ్. అయితే ఫోటో దొరికిందన్న మాట. దొరక్కపోవడమా? ఇదిగో సద్యా ఇది సంపాదించే తలకి తోక ప్రాణం తలకొచ్చింది అనుకోండి. బాబో మీరు ఆగ్రహండి, 7 సముద్రాలు దాటైనా సరే ఆ నెతికి పట్టుకొచ్చేస్తాను. బాబో ఈ ఫోటో పేపర్లో ఏం చేద్దామా? అదే కాదు, పేపర్లో వేస్తే 10 మందికి తెలిసి రహస్యంగా జరుపుకోవాలి పని. సిద్ధయ్యా బా, నా హృదయం అనే విస్తరి నీ ముందు పరుస్తున్నాను, నా వలపంతా వడ్డించేస్తాను. అయితే నీ వస్తా బా, అక్కడ ఉండు.
నో నో గో గో బై 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 బా బా అంతేనా బా అయ్యో బా అర్థం కాలేదు ఇంకెలా చెప్తే అర్థం అవుతుంది బా ఎలా చెప్పినా అర్థం కా పోనీ చదివితే అర్థం అవుతుందా బా ఓ అవుతుంది అయితే కాగితం మీద రాసి తీసుకొస్తాను రేపే తీసుకొస్తాను బా సరే తీసుకురా బా ఇవన్నీ తిను బా తింటా వస్తా బా అసలు చింపిందే చింపుతున్నారు లేవండి లేవండి పక్క వేయాలి ఉండది ప్రేమ లెక్క రాస్తున్నాను ఏమి లెక్క అన్నారు లెక్క కాదే ఉత్తరం సభా చదువుకున్నారు ఉత్తరం రాయడానికి ఇంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారటమ్మా ఇది మామూలు ఉత్తరం కాదే ప్రేమ ఉత్తరం ప్రేమ ఉత్తరమా ప్రేమేగా అదేమిటి అంత తేలిగ్గా తీసి పారేస్తున్నా ప్రేమంటే నీకేం తెలుసు నాకు బాగా తెలుసు లక్ష్మి లక్ష్మి ప్రేమంటే నీకు తెలుసా బాగా తెలుసా బాగా తెలుసమ్మా ఏదో చెప్పు లక్ష్మి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అసలు నీకు ఉత్తరం రాస్తున్నాడా ఆమె ఒకరికి రాస్తున్నావా ఆయన నాకు రాస్తాడు నేను ఆయనకి రాస్తాను ఇద్దరు రాసుకుంటానే ఉంటాం ఇంత ఉత్తరాలు అంత ఉత్తరాలు అబ్బో ఎందుకు అడిగలేమా అబ్బా ఆ పనులు తర్వాత చేయొచ్చు కానీ లక్ష్మి నాకు ఒక చిన్న ఉత్తరం రాసిపెట్టు లక్ష్మి ఇప్పుడు కదమ్మా నాకు చాలా పని ఉన్నది లక్ష్మి లక్ష్మి ఆ పని తర్వాత తీసుకోవచ్చు ముందు రాసిపెట్టు లక్ష్మి అమ్మగారు తిడతారమ్మా అమ్ముతూ నేను చెప్తాను కదా రాసిపెట్టు లక్ష్మి వద్దున్న ధీరిగ్గా కూర్చొని రాసిస్తారు నిజంగా నిజంగానమ్మా పొట్టు పొట్టు చేప లేదు పేప లేదు కానీ నువ్వు ఆదివారం రావాలనుకున్నాని ఆదివారం సోమవారం అవసరమైన పని ఉంది వచ్చాను సారు ఇదిగో సారు ఆ సార్ అనడం మానేస్తావు అలాగే సారు మరేమనమంటారు సారు ఏమన్నారంటే అన్ని ఇరుకులో పెట్టావే ఏమన్నారంటే సారు తర్వాత ఆలోచిద్దరు కానీ ముందు తొందరగా నాకు ఉత్తరం రాసి పెట్టాలి ఉత్తరమా ఇంకా నిమిషం నిమిషం ఎస్సు లేదు గిస్సు లేదు ఇది అంత తేలికైన ఉత్తరం కాదు సారు మరి ప్రేమ ఉత్తరం కాదు కాదు ప్రేమ లేఖ ఏ చాట కదా కాకే అసలు ఎవరు ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఏమని అదంతా మీకు అనవసరం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మహా చెడ్డగా ప్రేమించింది రాయండి చెడ్డగానా అవును సరే సరే బాగుంది కదా అమ్మాయి ఎవరు ఎవరైతే మీకెందుకు అదే ఎవరో తిరిగిపోతే ఎలా రాయడం మళ్ళా మాట ఇదేనా సరే నేనే అనుకోండి రాయండి మరి అబ్బాయి సారు మిమ్మల్ని ఉత్తరం రాయమంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మను అందరిని అడిగేటట్టున్నారు అది కాదు అతను ఎవరు ఎలా ఉంటాడో తెలిస్తే బాగా వర్ణించి రాద్దాం ఎలా ఉంటాడు అందరిలాగే ఉంటాడు పోనీ అలా ఉంటాడా అర్థంగా మీలాగే ఉంటాడు ఇక్కడ రాయండి రాయండి సారు ముందు నేను కాస్త తేరుకుని ఆలోచించని ఆలోచిస్తే మీరు రాసేదే ఉంది సారు నేనే రాసి పారేస్తాను చదువుకున్న వాళ్ళకి కూడా ఆలోచాడు సారు రాయండి సారు సారు ఇదేడు సారు రాయమంటే నా ముఖం చూస్తారంటే నా ముఖంలో ఏముంది నీ ముఖంలో ఏముందో చెప్పరా అక్కర్లేదు రాయండి సారు ఇంకా నేను రాసేదేముంది ఉత్తరం సారు కాదు ప్రేమ చెప్ప అది కాదు నీ ముఖం చూస్తుంటే నా మనసులోని ప్రేమ భావాలు అలా పొంగి పొరలిపోతున్నాయి పోనివ్వండి పోనివ్వండి నేను కూర్చుంటాను నా ముఖం చూస్తే అవన్నీ రాసేది కూర్చోండి అయిందా
కదా నా రాజా, నా కళ్ళల్లో నువ్వే కాపురం ఉన్నావు. అందుకని నా కళ్ళు తెరిచినా మూసినా నువ్వే కనిపిస్తున్నావు. కానీ మనిషి కనపడి మాట వినపడకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? మౌనం ప్రాణాలు తోడేస్తుంది. రాజా, నా రాజా, నా హృదయంలోనే నీకు చోటిచ్చాను, నా ఇంట్లోనా నీకు చోటు లేదు. ఎందుకు రాజా ఇంకా సందేహం? నా మాటలు అర్థం కాకపోయినా నా మనసు అర్థం కాలేదా? రా, నాతో ఉండు, నాలో ఉండు. వస్తావా? ఎప్పుడు? నీ లక్ష్మి. అమ్మగారే, అమ్మగారే, ఎలా ఉంది? ఇది ఉత్తరం కాదు లక్ష్మి, అమృతం, అమృతం. మరేమనుకున్నారు? ఈ ఉత్తరం నాకు కావాలి లక్ష్మి. అమ్మ బాబు, ఇంకేమైనా ఉందా? ఆయనకి పంపించొద్దు. పోనీ కాఫీ రాసిస్తాను లక్ష్మి. సరే, అదే త్వరగా కానివ్వండి. నువ్వు చాలా మంచిదానే, ఇప్పుడే వస్తా. నా రాజా, నా కళ్ళల్లో నువ్వే కాపురం ఉన్నావు. అందుకని కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. కానీ మనిషి కనపడి మాట వినపడకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? మౌనం ప్రాణాల్ని తోడేస్తుంది సుమా. ఓహో, ఇదా సంగతి. ఏమిటి బా? ఉత్తరం ఎలా ఉంది బా? చాలా బాగుంది. కానీ నువ్వు రాసిందేనా? అదేమిటి బా అలా అంటావు? రాత్రంతా తిండి నిద్ర మానేసి ఎంతో తపస్సు చేసి రాశాను. నా హృదయం చీల్చి మాటలు అలా అలా దొర్లించేశాను. మంచి పని చేశావు. సరే కానీ చీల్చిన హృదయాన్ని ఏం చేశా? అతికిస్తావాలి కదమ్మా, నీ దగ్గరికి వచ్చింది. పాపం. ఈ ఉత్తరం ఎలా ఉంది? చాలా బాగుంది. అర్థమైందా? బ్రహ్మాండంగా. నా మాటలు నాకు అర్థం కావు. అంటే? అంటే ఈ మాటలు నీ హృదయంలో ఉండి నే పలికించినవేగా. అవును బా. మరి ఉత్తరానికి సమాధానం రాసిస్తా. అదే ఇప్పుడా? నువ్వంత తపస్సు చేసి రాస్తే నేనంత తేలిగ్గా రాయగలనా? నా హృదయాన్ని కూడా చీల్చి మాటలు అలా 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 దొల్లిచుద్దా. నిజమే, మరి ఎప్పుడు రమ్మంటావు? అదే నువ్వు రావడం ఎందుకు? నేనే రాసేసి పోస్ట్ లో నువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి. మరి నేను తీసుకొచ్చి ఇచ్చాను కదేంటమ్మా. సరే, అలాగే అలాగే. నిజంగా వట్టు బా. ఏ అమ్మాయి గారు దిగులుగా ఉన్నారు? నాకేం దిగులు? తినదరకనా? మరి కోపం వచ్చిందా? రాలేంటి. ఏంటి? నా మీద? మా బావ మీద. నువ్వే చెప్పు లక్ష్మి, అంత మంచి ఉత్తరం నా ప్రేమంతో వంపేసి రాశానే, దానికి మళ్ళీ మా బావ జవాబు రాయొద్దు? ఎన్నాళ్ళయింది, కోపం రాదు? ఏడుపు కూడా వస్తుంది. అసలు ఆయన పుత్రం అందిందో లేదో పాపం, నేను స్వయంగా చేతికిచ్చి వచ్చాను. లక్ష్మి, మీ ఆయన దగ్గర నుంచి నీ పుత్రం వచ్చిందా? ఓ, అప్పుడే వచ్చేసిందిగా. ఏది, ఒకసారి చూపించు. అమ్మాయి గారు, ఆయన రాసింది మీకెందుకమ్మా? అది కాదు లక్ష్మి, మగాళ్ళు రాసే ప్రేమ లేఖలో ఏముంటుందో చూడాలని ఉంది లక్ష్మి. ఒక్కసారి ఇట్లా చూసి అట్ట ఇచ్చేస్తా. ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నదమ్మా. అబ్బా బాబా, ఈ వెధవ పనులు ఎప్పుడు ఉండేగా. వెళ్ళి తీసుకురావడానికి చాలా ఆలస్యం అవుతుంది. అయితే వెళ్ళు లక్ష్మి. సారు, మునిగింది సారు. పూర్తిగా మునిగిపోని ఏం పర్వాలేదు. నీకోసం నేను కూర్మావతారం ఎత్తైనా సరే తేల్చేస్తాను. కానీ నువ్వు సారు అన మాత్రం మాట. మరి ఏమనాలో చెప్పండి సారు. ఏమనాలంటే? తర్వాత చెప్తున్నాను సారు. ఇప్పుడు ఇంకో ప్రేమలేఖ రాసి పెట్టాలి. ఓహో, మనం ఉద్యోగం మానుకుని ప్రేమలేఖలు రాసుకుంటుంటేనే బాగా గిట్టుబాటు అయ్యే జరుగుతుంది. తర్వాత గిట్టించుకుందరు కానీ ముందు ఉత్తరం రాసి పెట్టండి. ఉండు ఉండు ఉండు, ఆదు అవతారంతోనే ఏ గడ్డ గీక్కొని. రోజు గీక్కునే గడ్డమేగా? కాదు, సగం గీకిన గడ్డం. ముందు ఉత్తరం రాసి పెట్టండి, మిగతా సగం ఆ తర్వాత గీసుకోండి. అలాగే గీక్కోండి. నా రాజా. ఆగండి ఆగండి సార్. మొన్న అమ్మాయి అబ్బాయికి రాసిందా సారు? ఈసారి అబ్బాయి అమ్మాయికి రాయాలి సారు. అమ్మాయికి? మై గాడ్, అమ్మాయి అంటే నువ్వేగా? నేనేగా. అబ్బాయి అంటే నేనేగా? మీరేగా. నేను నీకు ప్రేమ లేఖ రాయాలన్నమాట. లక్ష్మి, బాగా ఆలోచించుకో.
ఆ అమ్మాయికి అంటే నీకు ఆ అబ్బాయి అంటే నేను ప్రియుణ్ణైపోతాను. అయితే అయ్యలేండి సార్, త్వరగా రాయండి. అబ్బే, మీరెక్కడ రాస్తారు? నా ముఖం చూడడం తోట సరిపోయింది. నీ ముఖం చూస్తుంటే నా మనసులోని ప్రేమ భావాలు పొంగి పర్లిపోతాయి. పోనీ పోనీ కూర్చుని రాయండి. రాయండి సార్. ప్రియమైన లక్ష్మికి అక్కడ రాయండి సార్. ఇట్లు వద్దులే, ఇచ్చే త్వరగా ఇచ్చే. ప్రియమైన లక్ష్మి, ఈ ఉత్తరం నీకోసం కాదు, నీకు చదువు రాదని నాకు తెలుసు. ఇది ఆ పిచ్చి పద్మ. తేలుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే సత్యం సుమతి. ఏం జరిగిందో చెప్పకనే ఏడుతామే. ఏడుస్తూ ఎలా చెబుతుందే, ఉండవే నువ్వు అమ్మా. ఏం జరిగిందో చెప్పు తల్లి. అమ్మా, మాకేమైందమ్మా? ఈ ఉత్తరం చూడమ్మా. అయ్యో రాత, పంతులు గారు పెళ్ళానని పేరే గాని ఆ మాత్రం అక్షరముక్కలు ఏర్పారా ఎవరన్నా? గుడ్ గుడ్, చదివి పెట్టాను నేను ఉన్నాను కదరే, నీకు మళ్ళీ చదువు ఎందుకు? ఏం జరిగింది అమ్మా చదువుతాను. చాలండి, ఆయన చదివి పెళ్ళాత్మ గారు అమ్మా, నువ్వు చదివే గారు చెప్పి. మరే త్వరగా చెప్పమ్మా. బావే బావా, ఈ లక్ష్మిని ప్రేమిస్తున్నా, పెళ్లి కూడా చేసుకుంటాడట అమ్మా. ఏమిటని మనిషి, మరి ఏం రాశాడు? నువ్వేం చూసావు? సరిగ్గా చదవే. చదివానమ్మా, దాని పేరు పెట్టి ఉత్తరం రాసి కింద సంతకం చేసి నాకు చూపించమని దాని చేతికిచ్చి పంపించాడమ్మా. ఏమే, ఎవరు రాసిందా ఉత్తరం? మా సూర్యమేనా? చెప్పు. సూర్యుడో చంద్రుడో నాకేం తెలుసమ్మా, ఆ చిన్నసారు రాసిచ్చారు. వాడేవాడు? బావేనే బావే. బావా? ఆ చిన్నసారు మీ బావా? ఏ తెలీదేం పాపం, నాటకం ఆడుతున్నావా? నాటకం నా దగ్గర నీ ఆటలు. సూర్య మా కాబోయే అల్లుడని మా పద్మకి బావని నీకు తెలీదే? తెలియకుండా ఎంత తెగించవా? ఆ నాథవన్నీ అయ్యో పాపని ఇంట్లో చేసినందుకు తిన్నింటి వాసాలు ఎక్కడతావుట పాపిష్టిదనా? ఇంత చేసినా నీకు ఎంత చేయలేవు? రేపు పాపో నా బిడ్డకి ఇంత విషయం పెట్టి చంపినా చంపుతావు. అమ్మా, ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? మాట్లాడటం కాదే, నిన్ను నరికి పోగులు పోసిన పాపం లేదు. మచ్చు తల్లి మాయ చేసి మా అల్లుడిని వల్ల వేసుకున్నది కాక, పైగా బుకాయిస్తా ఉంటే బుకాయింపు. అమ్మా, ఇక సాధించండి. మీ అల్లుడు ఎవరో ఏంటో నాకేం తెలియదు, ఆయన వల్ల వేసుకోవాల్సిన పని నాకేం లేదు. ఇదిగో మీ అమ్మాయి గారే ప్రేమ లేకో ప్రేమ లేకో అని ఊరికే గోలు పెడుతూ ఉంటే ఏదో తమాషా చేద్దాం కదా అని ఆ సార్ దగ్గర రాయించుకొచ్చాను. అంతేకాని ఆయన నా గుర్తు రాయడం ఏంటి? నోర్మయ్య, పట్టపగల కాగితం మీద రాసిన దాన్నే కాదంటున్నావే, నిన్ను నేను ఏం చేసిన పాప లేదు. ఒక క్షణం నా ఇంట్లో ఉండాలి. ఆమె వేయించాను. మంచి చెడు విచారించిన మనుషులు. గజం గజం, వెళ్ళి రెండు గుడులు పడరా. పట్టణమే తర్వాత చెప్తాను. నువ్వు ముందు చెప్పరాదు. వీడిని ఇలా విడిచిపెట్టే లాభం లేదు. ఎవరిని? అల్లుడు గారిని. అమ్మమ్మ చెప్పిందని చెప్పి ఏవో సాకులు చెప్పి తప్పిని ఉన్నాడు. ఇక బ్రహ్మదేవుడు చెప్పినా సరే నేను వీడిని విడిచిపెట్టాను. కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి ఇంట్లో పడేస్తానంతే. మీరేనా మాట్లాడుతుంటా? నేననే. నా సింహము కలిపితే నరసింహం అంటే ఏమిటో అర్థం అవుతుంది. తొందరగా పట్టకూడదు. ఉండండి, లేడికి లేచింది ప్రయాణం. అవతల ఓర్ని వర్షం కురుస్తుంది, కాస్త వెళ్ళనివ్వండి. తొందరగా పట్టాలి, పాపం లక్ష్మి తడిసిపోతుంది. ఇప్పుడు ఈ వర్షం తడిసి తిన్నగా వాడి ఇంటికి వెళ్ళి వాడిని మాయచేసి బుట్టలు వేసుకుంటుంది. తర్వాత మనం ఏం చేసినా ఏం లాభం లేదు. తొందరగా పట్టాలి. అయ్యో ఇదేమిటండి, ఇది ఎక్కడ అన్యాయం అండి? ఈ వాళ్ళని బుర్ర ఇంత పని చేస్తుంది ఏమిటి? అబ్బో, పని చేస్తున్నప్పుడే చెప్పుడు పని వెంటనే చేయవే. నా మాట వినవే. నాన్న, ఇవాళ ఎలాగైనా సరే తీసుకురా నాన్న. బాగానే తెచ్చాను. గుడ్ గుడ్.
అంతవరకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఊరి బయట హెడ్ మాస్టర్ గారి తోట ఉంది, అందులో ఉంటున్నారు సార్. ఆ తోటలోనే? అవును సార్, హెడ్ మాస్టర్ గారే ఉండమన్నారు. ఆయన చాలా మంచివారు సార్. సరే పోదా పద. అయ్యా ఇక లాభం లేదయ్యా, అసలు ఆ కుర్రాడు భూప్రపంచంలోనే లేడయ్యా. ఆ మాట మనం చెప్తే అధికారులు నమ్మడం లేదే, ఏం చేస్తాం? నమ్మనాలని నమ్మించి గొంతు పోయాల్సిందే. పదండి చెప్తా. జై బావాజీ. చాలా మంచివారక్క. పాపం నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని వచ్చారక్క. నీతో అలా చెప్పారా? ఎందుకక్క అంత కోపం? వెళ్ళి మాట్లాడక్క. మాట్లాడవు అయితే నన్ను టిఫిన్ తిన్ను. సరే నువ్వు వెళ్ళి టిఫిన్ తిన్ను. లక్ష్మి నన్ను క్షమించు, ఇలా అవుతుంది అనుకోలేదు. అబద్ధాలు అడగండి, అంతా అనుకునే చేశారు. తెలిసి తెలిసి కావాలనే చేశారు. అవును కావాలనే చేశాను, కానీ ఇలా కావాలని కాదు. మరి నువ్వు కావాలి. అవును లక్ష్మి, నువ్వు నాకు కావాలి. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ ఇది ఎప్పుడో చెప్పిందేగా, చెప్పేగా ఇంత గొడవ తెచ్చారు. ప్రమాణం చేసి చెప్తున్నా, నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా? నన్నా, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్న పద్మ, మీరు తమ అల్లుడవుతారని, మిమ్మల్నే నమ్ముకుని ఉన్న అత్తామామ, వాళ్ళందరినీ కాదని నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇది జరిగే పనేనా? లక్ష్మి దాని సందేహం. నాకు మా వాళ్ళంతా ఎవరు లేరు, ఉన్నా నాకు అక్కర్లేదు. ఈ పాడు మనుషులకు దూరంగా, చాలా చాలా దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతాం. అక్కడ నువ్వు నేను మనిద్దరం హాయిగా నవ్వుకుంటూ నవ్వించుకుంటూ, నువ్వే నేనుగా, నేనే నువ్వుగా, ఇద్దరం ఒకటిగా కలిసిపోతాం. ఏ సరే చదువుతున్నాడు, ఫస్ట్ గా ఫేస్ అవుతాడు, నువ్వేం భయపడక్కలేదు. ఏమో బాబు అంతా మీ దయ. మందే ఉందమ్మా, అంతా బాగుంది దయ. ఏ కూలి గంప, ఎవడా ఈ వరుస కొట్టని నాకు తెలుసా? ఏంటి బాబు? లక్ష్మి సుబ్బన్నా. లక్ష్మి ఎవరితను? మా ఊరే బాబు గారు, మావాడే. లక్ష్మి నీ కోసం ఎక్కడెక్కడ తిరిగాను, ఎంత ఎతికాను. అబ్బబ్బబ్బబ్బా, వీళ్ళిద్దరు లేచి ఓరు ముఖం చూశానుగా నువ్వు కనపడ్డావు. సరిగా లక్ష్మి, రఘుబాబు ఎక్కడ? చదువుకుంటున్నాడు. అసలు ఇంతకీ ఏడుంటున్నారు మీరు? ఇదిగో ఈ బాబు గారే దయ తెలిసి వారి తోటలో జాగా ఇచ్చారు. మన రఘుబాబు కూడా వారే చదువు చెప్తున్నారు. దండాలు బాబు గారు. లక్ష్మి నీకు ఒక మంచి కబురు తెచ్చాను, చెప్తారా? తర్వాత చెప్తే కానీ లేదు, ముందు బాబు గారి ఇంట్లో కూరగాయలు దింపేసి అది కాదు. వెళ్ళరా అమ్మా, ఏదో మంచి కబురు తెచ్చానన్నాడుగా, నేను ఎవరి చేత పడించి పెడతా. వెళ్ళమ్మా వెళ్ళి. గుడ్ గుడ్ గుడ్. ఏ గంప వీడి పని మేం చెప్తాం, వేస్తావా? ఇంకప్పుడు ఇలాంటి పని చేయను, నన్ను వదిలేయండి. మీ కాళ్ళు అడ్డుకుంటా నన్ను వదిలేయండి బాబు. ఏం చేస్తుంటావు? అడుగుతుంటా ఉంటా, అప్పుడప్పుడు జాబులు కొడుతూ ఉంటా. జై బాబాజీ. అరే గంగులు, నీకు మూడు పూట్ల మంచి తిండి తినాలందురా. అడిగిందా నీ జవా చెప్పరా? మంచి తిండి తినాలని ఆశగా ఉందే లేదా? ఉందయ్యా. మంచి బట్టలు కావాలయ్యా. నాటకాలు సినిమాలు చూడాలుందా? ఓ యాసం కూడా వేయాలని ఉందయ్యా. ఇప్పుడు నువ్వు వేయాల్సింది వేషమేరా? మేము ఆడబోయే నాటకంలో హీరో నువ్వే. అయితే చెప్పిన మాట వింటావా? వింటావా? వింటాయా? వింటా.
అయితే వెంటనే స్నానాల గదికి వెళ్ళి సబ్బంతా అరిగిపోయిందాక నీ ఒంటి గబ్బంతా ఎగిరిపోయిందాక స్నానం చేసిరా వెళ్ళు. ఆడంత బంగారం పెట్టుకునే ఏడు నువ్వు ఎగసట్లు పట్టిన దేనికి అంట? ఏంటో లేచుపల్లి, ఆ గొడవలన్నీ ఎవరు పడతారు? గొడవనే ఉంది, మనం బాబుని తీసుకెళ్ళి అలా చూపించడం, బంగారం తెచ్చుకోవడం అంతే. నా మాటించెళ్ళం, వెళ్ళంపా. లే బాబు, అలా వెళ్ళొద్దారా బాబు? ఇక్కడికి అంతా నీకోసం లేవయ్యొద్దారా? పద చెప్తాం. అబ్బాయి, నీ పేరేంటి? మాస్టర్ రఘుబాబు. దయచేసి మీరు కొంచెం బయటికి వెళ్ళండి. చిత్తం భయం లేదు బాబు, దొరగారు అడిగిన వాటికి తగడక జవాబులు చెప్పు. అబ్బాయి కూర్చున్నారా, నీ పేరేంటన్నావు? మాస్టర్ రఘుబాబు. మీ నాన్నగారి పేరు? రాజా వాసిరెడ్డి ప్రతాపరావు గారు. మీ అమ్మ పేరు? రంగాయమ్మ గారు. మీరెవరు? వట్టెంపాడు. మిస్టర్ వీరభద్రయ్య. అయ్యా అయ్యా, ఏమిటి సార్? కుర్రవాణ్ణి మేమంతా విచారించాం, మీ అందరి వాంగ్మూలాలు రికార్డు చేసుకున్నాం, కానీ సొమ్ము మాత్రం వెంటనే మీ స్వాధీనం చేయడానికి వీలుండదు. కానివ్వండి, దానికే ఈ రోజు కాకపోతే రేపు. అలా రోజుల్లో జరిగేది కూడా కాదు, అబ్బాయికి మైనారిటీ తీరాలి. పోనీ, అంతవరకు కుర్రాడికి చదువు సంఖ్యలకు పోషణకు కావలసిన పైకం గవర్నమెంట్ చేత మంజూరు చేయిస్తాం, గార్డియన్ గా ప్రతి నెలా మీకు ఆ పైకం అందేటట్టు చూస్తాం. అబ్బాయి మేజర్ కాదని మిగిలిన బంగారం కానీ ఆ విలువ కానీ ఇవ్వబడుతుంది అంతే. అయ్యా సెలవు. అయ్యా కథ ఇలా అడ్డం తిరిగింది ఏమయ్యా? పర్వాలేదయ్యా, ఓర్చుకున్న గొడ్డుకే తేట నీరన్నారు, ఎప్పటికైనా మనకి దక్కేదే కదా. అంతేలే పదరా. పత్రికలో పడిందో లేదో ప్రతి ఒక్కరూ ఒక కుర్రాన్ని వెంటబెట్టుకుని తయారవ్వడం, ఎవరిని నమ్మడం ఎవరిని నమ్మకపోవడం. అదేంది బాబు, ఆ మాటకు వచ్చి నేనేగా పెట్టి బంగారం పెట్టుకెళ్ళి ఇన్స్పెక్టర్ గారు కప్పచెప్పి వచ్చింది. మీ పేరు సుబ్బన్న? అయితే నువ్వు చెప్పినంతా నమ్మాలంటావు? అంతే కదా బాబు, ఆశపడేవాడిని అయితే ఆ బంగారం అప్పుడే కొట్టుకుపోయాను. దాందే ఉందిలే, ఆ తర్వాత పుట్టచ్చుగా ఈ దుర్బుద్ధి. బాబు సుబ్బన్న, అట్ట అంటే చెప్పేదేముంది, మనుషుల్ని మనుషులు నమ్మకపోతే ఎట్టా బాబు? ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా మనుషులేనో? కాదు బాబు. ఆహా, అది కాదు బాబు, గాడిదను గుర్రాను ఒకే గాడి కట్టేస్తే ఎలా బాబు? అలాగా? నీ పేరు లక్ష్మి. నీకు ఈ జమీందారు గారి అబ్బాయికి ఏమిటి సంబంధం? వాళ్ళ అమ్మ చచ్చిపోతూ బాబుని నా చేతిలో పెట్టిపోయింది, అదే సంబంధం. అబ్బాయి, ఈ అమ్మాయి ఎవరు? నీకేమవుతుంది? అక్క, మా అక్క. సుబ్బనే ఉంటాడు. ఏం ప్రశ్న బాబు అది, అందరూ అందరికి ఏమన్నా కావాలేంది? తెలిసిన వాళ్ళు చాలు. చాలు, మీరు మర్యాదగా బయట నడవడానికి ఇది చాలు. తాడు బంగారం లేదు, అమ్ముడిని జమీందారు కొడుకుని చేసి బంగారం కాజేయాలనుకున్నావా? ఆ ఆటలే ఇక సాగవు, ఇది గవర్నమెంట్. బాబు, ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు, అంతేకాని మంచి చెడు తెలుసుకోకుండా మాటలు మాత్రం అనకండి. బంగారం అంట బంగారం, ఎవరికి కావాలి? మరి ఎందుకు వచ్చా? ఇదిగో ఈ సుబ్బన్నే చెప్తుంటే వినకుండా ఎగరేసుకుంటూ వచ్చాడు. ఏ తెలిసొచ్చిందా? ఇక పద రా బాబు. అత్తయ్య, నువ్వు వచ్చినప్పటి నుంచి అయినా అల్లుడు, నీకు ఇదే కర్మ చెప్పు లక్షణంగా. అవునరా, నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకోవాలి. మా పద్మ ఉందిగా. అవునరా, రేవు నువ్వు మా పద్మ చేతైనా నీ మెల్లో తాళి కట్టించి తీరుతాను రా. ఇదిగో చూడాలుడు, నీకు ఎంత కట్నం కావాలనే ఇస్తాం, వెంటనే జైలుకి పెడతాం. చాలెదురు ఇచ్చిన వాడంతా మా వెళ్ళినట్టు. నీకు తెలవదు లేవే. ఒరే అబ్బాయి, ఇదిగో నేను చెబుతున్నాను విను, మాకు ఒక్క గాని ఒక్క కూతురు, ఇంతవరకు సంపాదించింది, ఇక ముందు సంపాదించబోయేది అంతా మీకు దానికి లేదరా. ఇదిగో కావాలంటే ఇహ మీదట మాకు పిల్లలు పుట్టారని గ్యారంటీ రాసిస్తాం. అమ్మ బాబోయ్, ఫ్యామిలీ ప్లానింగ్ అమ్మ బాబోయ్. చెప్పండి అట్టుంటే ఇవిడి. అవునురా, అవును, ఇంతకంటే నీకు ఛాన్స్ ఏముందని అనరా. అంతా బానే ఉంది కానీ మామయ్య, డేంజర్. ఇంకా డేంజర్ ఏమిటి? అమ్మమ్మ, ఏ వదులుందా? కాదు మామయ్య, పోయింది. ఎక్కడ పోయింది? చచ్చిపోయింది. అవును, ఏడ్చేం లాభం, ఆవిడ నూకలు ఎండిపోయి ఆవిడ ఎండిపోయింది.
చూడాలుడు, ఇదిగో ఆవిడ ఆత్మ దారిలో ఉండగానే మన పద్మను పెళ్లి చేసుకున్నావంటే ఆవిడ ఆత్మ సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతుంది. అమ్మమ్మ, నువ్వు చచ్చిపోయి ఇంకా 2 రోజులైనా కాలేదే, నేను అప్పుడే పెళ్లి చేసుకోరా, చెప్పమ్మమ్మా చెప్పు. అవునే, సంవత్సరంలోపు ఏ శుభకార్యం తలపెట్టకూడదు. అవును అత్తయ్య. అవని పాతకాలం మాటలు. గుడ్ గుడ్. కాదు మావయ్య. అత్తయ్య నా మాట విను, అమ్మమ్మ ఆత్మ అల్లాడిపోతుంది, ఆవిడ పాపం వచ్చి పద్మకి ఏమన్నా జరిగితే తర్వాత వద్దు వద్దు. వసావు, ఇంతకాలం ఆగాం, ఈ ఒక్క సంవత్సరం ఆగితే మనకి ఏం పోతుంది చెప్పు. పెళ్ళి అంటే 10 కాలాల పంట. వస్తున్నా ఉండండి. ఎవరో అర్ధరాత్రి అపరాత్రి అలా చూస్తానే ఎవరయ్యో, ఎవరే మీకు ఎవరో మద్దులు పోయాయా? దుఃఖలాగా నేనుంటే నన్ను చేయమంటారా? సుందరమత్తయ్య, నువ్వు దర్శన 4 రోజులనే కాకుండా పెళ్లి మాట తలపెట్టింది తప్పు. చప్పలేసుకుంటున్నాను తల్లి, నీ 8 సూత్రాలు వెళ్ళి దాకా మళ్ళీ పెళ్లి మాట తలపెట్టు. సుందరమత్తయ్య వెళ్ళి తల్లి, ఎక్కడికే నేను వెళ్ళేది, అర్ధరాత్రి ఇల్లు ఎత్తుకుంటే నీ ఇంటికి వస్తే నన్ను వెళ్ళమంటావా? అవ్వా అవ్వా, అలా ఉండిపోతున్నావేమే. ఒరే నరసింహ, నేను దెయ్యాన్ని కాదురా, మనిషిని. వసే గజం, కాళ్ళు ముందుకే తిరుగున్నాయే, దెయ్యలా లేదు, మనిషిలాగే ఉంది. చెప్పాడు ఇక్కడ లేడు, కతికితే అతకదని నువ్వేగా చెప్పావట, అందుకని వాడు వేరే చదువుతున్నాడు. ఇల్లు అబద్ధాలు ఎందుకు కూర్చాడే? ఓ పదార్థం హత్య దొరికింది, దాని మాయలో పడి ఇన్ని కూతలు కూర్చాడు. Orpheus began to admire her lovely complexion, her bright eyes, her charming smile, and her delicate lips. Oh, delicate lips. Oh,
భావం మీ ప్రణయం సంఘ ద్రోహం సంఘ విప్లవం పతనం 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 వరాలనిచ్చుతేవా నిరాశ చేసినావా వరాలనిచ్చుతేవా నిరాశ చేసినావా వరిల్చుకున్న వయసు దంత వేరు చేతువా సుకుమారని మనోహరి సురసీమ చరింసురా మనసార చూచిరా మైమరచితాకబోకురా చెలియా
ప్రేమ జీవులారా సర్లే నీ సంతోషంలో చెప్పిన మాట మర్చిపోయో తొలికాపని చెప్పి అయ్యగారికి ఇచ్చేసిరా. ఈ చూసి అయ్యగారు అదిరిపోవాలా. దండాలు బాబు గారు దండాలు. ఓ సుబ్బనా ఏమిటి ఇలా వచ్చావు? ఓ వంకాయ ఎందుకు? మా ఇంట్లో ఎవరు తింటారు? మా గల్లానికి అసలే పొరవి. పొట్టుకో పొట్టుకో. చాలండి, వంకాయలంటే నాకు చచ్చాంత ఇష్టం. అందులో లేతకాలు నవనవలాడుతున్నాయి, బాగానే ఉంది. వీసంత సుబ్బనా బేరాను కదా అమ్మగారు, మన తోటనే కాసిన తొలికాపు మీకు ఇచ్చిరమ్మని లచ్చి పంపించింది. లక్ష్మి లక్ష్మి పంపిందా? పంపింది, చంపింది. సుబ్బనా అమ్మా, లక్ష్మి మా తోటలోనే ఉందా? అదేట అమ్మగారు తెలియనట్టు అడుగుతారు. అయ్యగారేగా దయదని తోట ఉండమన్నారు పాపం. అయ్యో పాపం, ఏమండి? సుబ్బనా కూసో. లక్ష్మి నీకు ఇంతకు ముందే తెలుసు అన్నమాట. తెలిసేదేంది అమ్మగారు, లక్ష్మిది మా ఊరే.
ఆ కుర్రాడు చదువు కోసం చెప్పకుండా చేయకుండా పట్టం పారిపోయిచ్చేసింది. ఎతకలేక సచ్చాను అనుకోండి, ఎట్టకైతే ఆఖరి పట్టుకున్నాలండి. ఇప్పుడు ఇద్దరం కలిసే ఉంటున్నాం. పోన్లే పాపం, ఒక్క కుర్రాడితో నా నాకు చట్లు పడుతోంది. ఇప్పటికి మగది కంటూరు దొరికావు. అదే నమ్ముగురు, వచ్చిన గొడవంతా కుర్రాడి మూలంగా కాదు, ఆ జమీందారు కన్నాడు, మా లక్ష్మి ఎత్తిని పారేశాడు. ఆ కుర్రాడు కోసం లక్ష్మి, లక్ష్మి కోసం నేను రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావమ్మా. సుబ్బన్న, ఆ కుర్రాడు దాని తలరాత అనుకో, నీకెందుకు వచ్చింది కష్టం? నీ దారి నువ్వు బతకరాదు. బాలే మాట అన్నారు అమ్మగారు, లక్ష్మి కోసం కాకపోతే ఇంకెవరి కోసం నేను బతికేది? ఏ నీకు పెళ్ళాము పిల్లలు ఎవరు లేరు? అమ్మగారు, ఈ ప్రపంచంలో నాకున్నదల్లా లక్ష్మి ఒక్కతే. లక్ష్మి కోసం నా ప్రాణాలు ఏమన్నా ఇస్తాను. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెల్లా ఉంటున్నా అమ్మగారు. చూడు సుబ్బన్న, మీరిద్దరూ హాయిగా మా తోటలోనే ఉండండి. ఈ మడవలని మార్చి మార్చి మళ్ళు కట్టాలి. ఓహో నీళ్లు తొడాలి. ఈ మడవలని మార్చి మార్చి మళ్ళు కట్టాలి. అమ్మి తోడు ఉన్నాను, ఈ బోధలన్నీ పారు చేసి మలుపుతున్నాను. ఇడే తోడు ఉన్నాను, ఈ బోధలన్నీ పారు చేసి మలుపుతున్నాను. సద్దిబువా మూట ఎదురు చూసే మడవలని మాచి మాచి మళ్ళు కట్టాలి. అమ్మి ఇడే తోడు ఉన్నాను, ఈ బోధలన్నీ పారు చేసి మలుపుతున్నాను. కసరు పైరు చేసుకుందా, ఒళ్ళు వంచి పాటు చేసుకుందాం, ఒకరి కింద లొంగకుండా ఉందాం. దిగులు మాసి తిరుగుదాం, మగసిరిగా బతుకుదాం. ఓరన్నా ఓలమ్మి అవునా, నీళ్లు తొడాలి. ఈ మడలని మాతి మాతి మళ్ళు కట్టాలి. అమ్మి ఇడే తోడు ఉన్నాను, ఈ బోధలన్నీ పారు చేసి మలుపుతున్నాను. Ah!
జపనారం వెనికింది రచ్చి ఎందుకు ఇన్న అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇందులో అబద్ధమే ఉంది. ఆ కుర్రాడు నిజంగా జమీందారు కొడుకు. అక్కడే ఉంది పిట్టుకు. పోనీ నువ్వు అన్నట్టు జమీందారు కొడుకుని అనుకుందాం. ఆ జమీందారికి ఎక్కడా దిక్కు లేనట్టు ఒక్కగానొక్క కొడుకుని ఈ బికాదాని చేతులు అప్పగించాడా? పోనీ అప్పచ్చాడని అనుకుందాం. మాట కోసం పడిచావడానికి ఈవిడ ఏమన్నా సత్య హరిశ్చంద్ర మేనకోడలా? వాడు దాని కొడుకే. ఆ జమీందారు పుట్టినవాడు కన్న కొడుకును తమ్ముడిని చెప్పుకునే గతేం పట్టింది? తన కొడుకేనంటే ప్రపంచం కొడుతుందా? ఓ అదే నీ సందేహం. అది ఆడవాళ్ళకే గాని మగవాళ్ళకి అర్థం కాదులే. చూడబ్బాయి, ఎంత చెడిందైనా దానికి ఓ మొగుడు ముద్దులోని కనీసం అండ ఆదరకైనా కావాలని ఉంటుందా లేదా? అలాంటప్పుడు ఓ బిడ్డ తల్లిని తెలిస్తే దాన్ని ఎవరు చేరదీస్తారు? అందుకే ఈ రహస్యం దాస్తోంది. అమ్మాయికుడు గనుక నువ్వు దాని వల్ల పడ్డావు, ఆ సుబ్బన్నత తేలిక పడతాడా? ఈ విషయం తెలిస్తే దాని మీద పుత్తి కడతాడా? అయ్యో రామానికి ఆ విషయం ఇంకా తెలీదు. ఇప్పుడు అది మన తోటలో వాడితో కాపురం చేస్తోంది. మరీ అన్యాయంగా మాట్లాడుతున్నా. అవునులే నాయన, నేను చెప్తే అలాగే ఉంటుంది. ఎందుకంటే నాకు కూతురు ఉంది కాదు, అందుకని. చూడు నాయన, మా పద్మ నువ్వు చేసుకునే ఆ బజార్ దాని వల్ల నుంచి మాత్రం బయటపడు. మాకు అదే పదివేలు. ఇందుకు అల్లుడు ఇలాంటి విషయాలు దాచి నా దాగవు. చేయి జరిన తర్వాత చేసేదేమీ లేదో ముందుగానే చూతాను, బాగా ఆలోచించుకో. అయినా దీనికోసం ఇంత ఆలోచన ఏమిటయ్యా? వెళ్ళి చూసి అరాదు, పిడ వదిలిపోతుంది. సరే అత్తయ్య, కాస్త ఓర్చుకో. ఈ మాత్రానికి ఎగిరెగిరి పడుతున్నాం. ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందిలే. ఏంటో పాపం, నాతో పాటు నువ్వు అగచాట్లు పడుతున్నావు. అదిగో ఆ మాటే అనద్దంటాను. ఆము అంటే నన్ను ఏరేగా చూస్తా ఎందుకు? ఏ బాబు నాకు అంటే ఎవరో ఎన్ని అవసరం పడ్డా బాబు కోసమేగా. బాబు కనుక పెద్దవాడు అయ్యాడంటే మనకి ఏ బాధలు ఉండవు. మన బాధలు ఎలా ఉన్నా బాబు చదవాలి, డాక్టర్ అవ్వాలి. డాక్టర్ ఏంది, ఆడు అబ్బవుతాడు. నీకెందుకు నువ్వు ఊరుకో, బాబును డాక్టర్ చేసే కృషి నాది. నిన్ను నమ్ముకుంటే నడిది నారాయణే. ఉన్నట్టే ఉంటావు, కాస్త ఉగ్రం వస్తే తుర్రుమని పారిపోతావు. అదంతా ఎనగడ సంగతే. ఆ సుబ్బన మారిపోలా, ఇక నిన్ను వదిలిపెట్టి వెళ్తే ఒట్టు. చూస్తావుగా నువ్వే. చూస్తాగా. నాతో పాటు నువ్వు అగచాటి పడుతున్నావు. అదిగో ఆ మాటే అనొద్దంట. ఆము అంటే నన్ను ఏరేగా చూస్తా ఎందుకు? ఏ బాబు నీకెంతో నాకు అంతే. ముందు పోతావా లేదా? నిన్ను రోజు సైకిల్ మీద తీసుకెళ్ళి తీసుకుని రావడానికి నీ అక్క పెట్టిన నౌకర్లు ఎవరు లేరు ఇక్కడ. ఎవరికి కావాలి ఓడి సైకిల్? చేతిలో ఉంటే చిల్లర మగ్గ ఖర్చు ఉంటే మళ్ళీ బాబుకి ఉన్న రేపటి నుంచి జీతనాటం కట్టాలా? ఈ చెల్లెలు తీసుకెళ్ళి ఇబ్బంది పడి. ఎంత జాగ్రత్త, ఇది మొదటి నుంచి ఉంటే మార్చేశారుగా. నువ్వు బాబు కలిసి శుభ్రను శుభ్రంగా మార్చేశారు. సుబ్బన్న తిప్పినది ఆయన ఉండాలి. లేదు కనబట్టలేదు. కనబట్టలేదా? ఏమిటి సైకిల్ కొన్నావా? అక్క సూర్య మాస్టారే, నేను సైకిల్ కొనేది నీకోసం కాదురా. నిన్ను సైకిల్ మీద తిప్పడానికి మీ అక్క నౌకరు ఎవరు లేరురా అని తిట్టాడక్క. దాంతో నాకు ఒళ్ళు మండిపోయి పొప్పో ఈ బోడి సైకిల్ ఎవరికి కావాలని తిన్నగా వెళ్ళి కొత్త సైకిల్ కొనుక్కొచ్చాక. రా చిదిగా రా బాబు.
డబ్బు ఎక్కడిది? మన జిబ్బల్లో ఉందిగా, పగలగొట్టి తీసుకెళ్ళాను. తిప్పిన పగలగొట్టావా? తిప్పిన పగలగొట్టావా? నీ కోసం కడుపు కట్టుకుని కానీ కానీ కూడా పెట్టామే, నీ చదువు కోసం చచ్చి నీ చాకరీ చేసి దాచామే, అదంతా ఈ సైకిల్ కు తగలబెట్టావా? చెప్పు, ఎందుకు తీసావు? అడగకుండా ఎందుకు తీసావు? తీస్తావా? ఊరుకో బాబా, ఊరుకో. ఇక్కడ చూడు, అక్కయ్య గారిని కొట్టింది. అక్కయ్య నీ కోసం ఎంత కట్టపడతా ఉంది? పాపం వచ్చి చిన్న దెబ్బ అయితే ఇంతకు ఏడుతారా? బాబు ఊరుకో. సార్ బాగానే ఉంది. తనినోళ్ళు ఏడిచి తిన్నోళ్ళు ఏడుతుంటే మధ్య నేనేం కావాలి? లేలే, ఇంతవరకు ఎప్పుడు బాబు నేను చేసుకోలేదు. ఈనాడు కొట్టాను బాబు ఇష్టలేని నా చేతులు ఇరిగిపోను. చాలు చాలే, కొట్టడానికే కాదు పెట్టడానికి కూడా ఆ చేతులే కావాలి. ఇరిగిపోతే అట్ట నువ్వు వచ్చి సమాధానించకపోతే ఆయన ఊరు మంచిళ్ళు కొడతాడు. లే చెల్లమ్మ, నా మాట లేమ్మా. నువ్వే కాస్త సమాధానించు బాబు. ఏంటి ఉండాలి బాబు? బాబు బాబు, అదే ఇంతటి ఏమైపోయాడబ్బా? సుబ్బన్నా, బాబు ఎక్కడికి వెళ్ళాడు? కొట్టేనన్న కోపంతో యాగాయత్యం చేసుకుంటాడు. చూడు సుబ్బన్నా, నువ్వు త్వరగా వెళ్ళి ఊళ్ళోను నరసింహ మాస్టర్ ఇంట్లో చూడు. ఒకవేళ సూర్య మాస్టర్ ఇంటికి కానీ వెళ్ళాడేమో నేను చూసేస్తా. వెళ్ళు బాబు. బాబు ఏమండి, ఏమండి, బాబు ఇక్కడికి వచ్చాడా? చెప్పండి, ఏడి బాబు చెప్పండి. అబ్బా, మీరు నన్ను ఎందుకు ఏడిపిస్తారు? బాబు కనిపించడం లేదు, ఏదో కోపంలో కొట్టాను. ఇంత ఆగాయత్యం చేస్తాడనుకోలేదు. బాబుని చూడండి, నా ప్రాణం నిలువదు. చెప్పండి ఏడే బాబు చెప్పండి. కడుపు తీపి దాస్తే దాగుతుందా? అంటే బాబు నీ కన్న కొడుకు. ఏమిటి ప్రశ్న? లక్ష్మి ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు నిజం బయటపడాల్సింది. ఎన్నాళ్ళు నీ దాస్తాం, నీ బిడ్డను నీ బిడ్డ కాదని ఎన్నాళ్ళు నమ్మిస్తాం, తమ్ముడిని ఎన్నాళ్ళు తగా చేస్తాం? ఏమిటి మీరు అంటున్నది? నీకు తెలిసింది కానీ నువ్వు ఒప్పుకోని, లోకానికి తెలియదు, కనీసం నీ కన్న బిడ్డకైనా నువ్వు చెప్పని. లక్ష్మి ఎవరిలో కాదు, ముసలితనంలో తెలుస్తుంది నీ కన్నబిడ్డ అవసరం. అది తప్పించుకోవచ్చు కానీ మృత్యుముఖంలో నీ మాతృ హృదయాన్ని చంపుకోలేవు. అప్పుడైనా నిజం చెప్పక తప్పదు. ఈ మాత్రానికి ఎందుకే అబద్ధం? నీ భవిష్యత్తు కోసమా? నీ ప్రణయ జీవితం కోసమా? లక్ష్మి ప్రాయంలో నువ్వు చేసిన పాపానికే వాణ్ణి తల్లి లేని పిల్లవాడిని ఎందుకు చేస్తావు? వాడికి ఎటు తండ్రి లేడు. నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నీ కన్నరికాన్ని దోచి నిన్నే ఆదరించిన ఆ జమీందారు వాణ్ణి తన బిడ్డగా ఒప్పుకుని చేరలిస్తావా? చాలించండి చాలించండి, ఏమిటి మీరు అల్లుతున్న కథ? కథ లక్ష్మి నిజం చెప్పు. ఈ సంగతి తెలిస్తే నిన్ను సుబ్బన్న ఎలుకోడా? బిడ్డ తల్లి అంటే ప్రేమించలేడా? ఏమండి, ఎవరు చెప్పారు మీకు అబద్ధాలు? ఎక్కడ విన్నారు? వినడమే కాదు, కళ్ళారా చూశాను. ఏం చూశారు? సుబ్బన్నతో నీ సరసం. నిజం కదా? కాదు, ఇప్పుడు మీకేం చెప్పినా అర్థం కాదు. అనుమానానికి సమాధానం లేదు, నిజం నిలకడమే తెలుస్తుంది. బాబు కనపడలేదా? అక్కడ లేడా? ఈ స్కూల్లోనూ పంతులు గారింటి గారు అంతా ఇచ్చాడు, ఎక్కడ కనపడలేదు. బాబు లచ్చి ఊరుకో లచ్చి, ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటాడు. వెళ్ళాం. ఎప్పుడు కొట్టను బాబు,
ఏమిటి బాబా అలా వండుకుపోతున్నా? అయ్యో ఒళ్ళు ఏమిటి ఇలా కారిపోతుంది? బాబుకి జ్వరం వచ్చింది, ఒళ్ళు కారిపోతుంది. వెళ్ళు పరిగెత్తి వెళ్ళి డాక్టర్ తీసుకురా. వెళ్ళు బాబు. ఎలా ఉంది డాక్టర్ గారు? జ్వరం చాలా తీవ్రంగా ఉందమ్మా, పూర్తి విశ్రాంతి కావాలి. 10 రోజుల పాటు మనసు నిక్కండా చూడండి. ఈ మందు తెచ్చివాడండి, మళ్ళీ రేపు ఉదయం వచ్చి చూస్తాను. అట్టాగి బాబు. బాబు బాబు రేపే పరుచలు బాగా రాస్తా, పట్టుదిస్తా పరుచలు. బాబు సుబ్బన్న, బాబుకి రేపే పరీక్షలంట. ఎలా ఇట్టా ఉంటే ఏం పరీక్షలు వచ్చాయి? అదే నాకు ఏమీ తోచటం లేదు. బాబు పరీక్షకు వెళ్ళకపోతే ఎలా? ఎంతో కష్టపడి చదివాడు, నీ చదివిందంతా ఎందుకు కాకుండా పోదు. బాబుకి జ్వరం అండి, మూసిన కళ్ళు తెరవటం లేదు. డాక్టర్ గారు వచ్చి చూసి 10 రోజుల వరకు కదలడానికి వీల్లేదన్నారు. అరే రేపటి నుంచి పరీక్షలే, ఈసారి పరీక్ష పాస్ అయితే స్కాలర్షిప్ వస్తుంది, జీతం కట్టక్కర్లేదు. ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలి? బాబు గారు ఇప్పుడంతా మీ చేతుల్లో ఉంది. నన్ను ఏం చేయమంటావమ్మా? మా బాబుని ఎలాగైనా పాస్ చేయించండి బాబు. పాస్ చేయించడమా? పరీక్షలో కూర్చోకుండా అదలా వీలు పడుతుందమ్మా? వీల్లేదా? అయితే మా బాబు సంవత్సరం పొడుగునా కష్టపడి చదివిందంతా మట్టి కొట్టిపోవలసిందేనా? నన్ను ఏం చేయమంటావమ్మా? రూల్స్ ఎలా ఉన్నాయి? వస్తాను బాబు. మంచిదమ్మా. రామ్ జానకి రామ్, జే జే శ్రీ రఘురామ్, జే జే శ్రీ రఘురామ్. బాబు తగ్గింది, రేపు పరీక్షలకు వెళ్తాను. బాబు బాగా రాసానక్క, మంచి మార్కులు వస్తాయి. నాకు తెలుసు బాబు, నేను తప్పకుండా పాస్ అవుతా. అయ్యా నాకు చాలా ఎంగేజ్మెంట్లు ఉన్నాయి, తమరు త్వరగా తెలిస్తే. అయ్యా పెళ్ళంటే 100 ఏళ్ల పంట, కాస్త ఆలోచించనే. ఆలోచిస్తూ కూర్చుంటే ముహూర్తాలు దాటిపోతాయి. అయితే మాకు 2 ముహూర్తాలు రద్దరు తెచ్చిపెట్టు. ఒరే నరసింహ, ఏమిటో నీకంతా ఎలాగోలా అయిపోయింది? ఒరే సూర్యం, బెల్లం కొట్టిందా ఇలాగా మాట్లాడడం ఏమిరా? సరే అనరా అనరా? జీవితంలో మనసు ఇవ్వడం ప్రేమించడం ఒకేసారి జరుగుతుంది, అది విఫలమైతే అంతే. ఇక నేను ప్రేమించడం అంటూ ఎటూ లేదు. ఎప్పుడు జరిగినా ఎవరితో జరిగినా పెళ్ళేగా కాదివ్వండి, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో భూయాది భవంతో మహంతో గృహంతు. Thank you.
అందమాయే నా కళ నిండుకున్నమి వెన్నెల సుడిగుండమాయే నా కళ నిండుకున్నమి వెన్నెల వేద మనసు దోచనే అపవా మనసో దోచనే అపవాదు నిన్నో వేసనే ఏది నిజమో ఎరుగలేక బ్రతుకు చీకటి చేసనే నిండుకున్నమి వెన్నెల సుడిగుండమాయే నా కళ నిండుకున్నమి వెన్నెల ఇంతవరకు అక్కడే ఉన్నావా? అవును మరి, అయ్యగారు ఒక్కటే ఆర్డర్ వేసేశారు, పెళ్లి అయ్యేదాకా నువ్వు ఏడకి కదలకూడదురాని. ఆ సరిగా చెల్లమ్మా, నువ్వు పెళ్లికి రాలేదే. అబ్బాబ్బా, పెళ్లి ఒక వైభోగంగా జరిగింది చూడు. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండరో చిలకా కోరిక. ఇంకెప్పుడు వాడి సంగతి నా దగ్గర ఎత్తుకు. లక్ష్మి, ఏంటిది ఏడుస్తున్నావా? ఏమన్నానని ఇప్పుడు నేను ఏమన్నాను చెప్పు చెప్పు. నేను నమ్మ, ఏమి లేకపోతే ఎందుకు ఏడుస్తావు? ఏదో ఉంది చెప్పు లక్ష్మి. నువ్వు చెప్పకపోతే నా మీద ఉంటే ఏందమ్మా ఇది చెప్పమ్మా.
అసలు ఏం జరిగిందో నాకు చెప్పమ్మా. ఏమిటో అత్తయ్య, అసట ముచ్చట తీరకుండా వెంటనే ప్రయాణం పెట్టావు. నీకు తెలియదే, వాడు ఇక్కడే ఉంటే ఆ మాయదారిలక్ష్యం వల్ల మళ్ళా పడిపోతాడు. ఆ జాసలో పడి మన పద్మను సరిగ్గా చూడు. వాడిని తీసుకెళ్ళి ఊళ్ళో పడేస్తే మాటే మర్చిపోతాడు. తెలిసిందా? సరే అత్తయ్య, చూడత్తయ్య, ఆ మనసుభం ఎరగని పిల్ల. ఒకగానొక్క పిల్ల గారాబం చేత పని పాట ఏమీ నేర్పలేదు. నీ చేతిలో పెడుతున్నాను, ఎలా చూసుకుంటావు? అబ్బబ్బా, ఏమిటే నీ సోది, నీకేనా బిడ్డ, నాకు మాత్రం బిడ్డగా అదితే పద్మ. నడవండి నడవండి, మళ్ళీ రాహుకాలం కేతుకాలం అన్ని వస్తాయి. వర్జం వారం నడవండి. నాయన, అత్తయ్యకి మామయ్యకి వెళ్ళొస్తామని చెప్పరా? వెళ్ళొస్తా. మంచిదైనా నాన్న. అమ్మా వెళ్ళొస్తానమ్మా, క్షేమంగా వెళ్ళరామ్మా. ఇదంతా అమ్మరా చేసింది. నీ బతుకుల్లో నిప్పులు పోసి తన కూతురు కాపర్ నిలబెట్టుకుందా? ఉండు, ఉండే చెప్తాను. అసదియా, ఒక్క ఏటుతో రెండు ముక్కలు కావాలా? చస్తే సత్యంజా సుబ్బన్న, చెల్లమ్మా, నన్ను ఆపద్దు. నీ మీద అప్పులను చేసి నీ బతుకు బండా చేసింది ఆ రాక్షసి. నన్ను మరికి ముక్కలు చేస్తాం. నా మాట వింటావా? నడుపును పుట్టకపోయినా తోపుట్టలాగున్నావే. మనం మనమే నాయన్ని నిండేస్తాం. ఏం చేశాం? ఏ ప్రయోజనం లేదు. జరిగిన పెళ్లి రద్దు అవుతుందా? ఏమీ కాదు. నా మాట విను, ఇది ప్రపంచం. ఎవరి బాగు వాళ్ళు చూసుకోవడంలో తప్పు లేదు. అందుకని ఎదటాళ్ళ కీడు చేస్తారా? బతుకులు పాడు చేస్తారా? ఇంత పాపం చేసిన వాళ్ళని బతి బొమ్మలు వదిలి ఉండాలి చెల్లమ్మా. ఎవరి పాపం వాళ్ళనే కొడుతుంది. కాదు కాదు. అడుగు ముందుకు వేసేవంటే నా మీద ఒట్టే. నా మాట మీద గౌరవం ఉంటే. చేస్తుంటే జైలు కాదు, ఉరితమ్మని బొమ్మన్న పోయేవాడి. బతికిపోయా అనుకోబాక దీనికి పగ తీర్చు తీరుతాను. విన్నారా విన్నారా వాడి మాట? విశ్వాస ఘాత కూడా మీరు. నేనేం దోహం చేశాను? మా లక్ష్మికి దోహం చేయలా, మా లక్ష్మి మతికి బండలు చేయలా. నిన్ను ఎప్పటికైనా నేను తిరిగి రాకమాను, నీ ప్రాణాలు తీసామాను. లక్ష్మి బాబు జాగ్రత్త, లక్ష్మి బాబు జాగ్రత్త. బాబు సుబ్బన్ని కాపాడండి బాబు. ఏదో ఉద్రేకులు అలా చేశాడు, ఇంకెప్పుడు అలా జరగకుండా నేను చూసుకుంటాను. కాపాడండి బాబు. కాపాడం కదే, మాకు ద్రోహానికి వీలైతే నిన్ను జైల్లో దోయించుండాలి. అమ్మా, ఎవరు ద్రోహం చేసింది, ఎవరు పాపం చేసింది ఆ భగవంతుడికి తెలుసు. అనుభవిస్తాను, తప్పకుండా అనుభవిస్తాను. పిచ్చిదాన, ఎందుకు ఇలా విచారిస్తా? విచారం కాకపోతే ఏముంది ఇక నా బ్రతుక్కి? నాలుగు ఆశలు వేసి, ఎన్నో బాధలు చేసి ప్రేమించిన ప్రియుడు నాకు దూరం అయ్యాడు. కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉన్న అన్నలాంటి సుబ్బన్న నా కోసం చెరసాల పాలయ్యాడు.
నా బ్రతుకిలా కలకాలం కష్టాలతో కన్నీరు కార్చవలసిందేనా? నా ఆశలు ఇలా అంతరించిపోవలసిందేనా? ఆశ ఏమిటి నీ ఆశ? ఏ ఆశతో ఇల్లు వాకిలి వదిలి ఇంత దూరం వచ్చావు? చనిపోతున్న రఘుబాబు తల్లికి మాట ఇచ్చావే, పెంచి పెద్దవాణ్ణి చేసి డాక్టర్ చదివిస్తానన్నావే, చేతిలో చేవేసి ప్రమాణం చేశావే, మర్చిపోయావా? బాబుని డాక్టర్ని చెయ్యి, అదే నీ ఆశ, అదే నీ ధర్మం. ఎన్ని కష్టాలు పడైనా సరే అన్నమాట నిలబెట్టుకో, అన్నమాట నిలబెట్టుకో. నిలబెట్టుకుంటాను, తప్పకుండా నా మాట నేను నిలబెట్టుకుంటాను. సహించాలి అన్న మాట సాధించాలి, అన్న మాట సాధించాలి. మాటే జీవిత లక్ష్యం, మాటే మానవ ధర్మం, మాటకు నిలచి మన గలవారి చరిత సార్థకం, వారి బ్రతుకే సార్థకం. మాటే జీవిత లక్ష్యం, మాటే మానవ ధర్మం, మాటకు నిలచి మన గలవారి చరిత సార్థకం, వారి బ్రతుకే సార్థకం. ఓహో కడుపున కన్నా తల్లొకరు, కనని తల్లి అయి పెంచేదొకరు. ఓహో కడుపున కన్నా తల్లొకరు, కనని తల్లి అయి పెంచేదొకరు. కడుపున కన్నా తల్లొకరు, తనని తల్లి అయి పిలిచేదొకరు. పుట్టేది ఒక చోట, పెరుగుట వేరొక చోట. పుట్టేది ఒక చోట, పెరుగుట వేరొక చోట. ఎవరికి ఎవరు ఏమవుతారు, రుణానుబంధం రుణానుబంధం. మాటే జీవిత లక్ష్యం, మాటే మానవ ధర్మం, మాటకు నిలచి మన గలవారి చరిత సార్థకం, వారి బ్రతుకే సార్థకం. మాటే జీవిత లక్ష్యం, మాటే మానవ ధర్మం, మాటకు నిలచి మన గలవారి చరిత సార్థకం, వారి బ్రతుకే సార్థకం, వారి బ్రతుకే సార్థకం. అక్క లే బాబు లే, ఇదే వేషం నల్ల గుడ్లు వేసుకున్నావేంటి? కాన్వకేషన్ అక్క. అంటే? అంటే నాకు డిగ్రీ ఇచ్చారు. ఏమిటి? ఏమీ లేదక్క, నేను డాక్టర్ అయ్యానని పట్టా ఇచ్చారు. నిజంగానా బాబు? నిజంగా నువ్వు డాక్టర్ అయ్యావా? నువ్వు డాక్టర్ అయ్యావా బాబు? అవునక్క, డాక్టర్ బాసే. బాబు డాక్టర్, నా బాబు డాక్టర్, డాక్టర్. అక్క 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 ఏమైంది? అప్పుడప్పుడు ఇలా మయకం వస్తూ ఉంటుంది, ఒళ్ళు తెలియకుండా పడిపోతుంటాను. అక్క డాక్టర్ దగ్గర పోదాం పదక్క. అదేమిటి బాబు?
నువ్వుండగా వేరే డాక్టర్ ఎందుకు? నేను మందు ఇవ్వకూడదక్క. మందు ఇవ్వకూడదా? అయితే ఇంతవరకు చదివిందంతా దండగైనా? కాదక్క, అనుభవం కోసం కొన్నాళ్ల పాటు హాస్పిటల్లో నేను ఒక పెద్ద డాక్టర్గా పనిచేయాలి, ఆ తర్వాత మందులు ఇవ్వచ్చు అంతే. అమ్మయ్యా, అంతే కదా, అంతా దండగైందేమో అని గుండె బేజారైంది బాబు. అక్క, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దారా అక్క? ఈ జబ్బుని ఇలాగే వదిలిస్తే ప్రమాదం. వద్దు బాబు, వద్దు, నాకు వేరే డాక్టరే వద్దు. నేను మందంటూ తీసుకుంటే నా బాబు చేతి మీదుగానే తీసుకుంటాను. అంతవరకు బ్రతికే ఉంటాను బాబు, బ్రతికే ఉంటాను. నా బాబు డాక్టర్ కావడం నా కళ్ళారా చూడొద్దు. అక్క, సిద్ధయ్య, సిద్ధయ్య, చాలా ఏట హారస్తా? ఎన్నిసార్లు పిలవాలరా ఫూల్? ఏటా రే డూప్లికేట్, ఎవరో శృతి మించి రాగాన పడ్డట్టుంది. రాయ్, మర్యాద మాట్లాడు. నేనేమన్నా తెలుసా? జమీందార్ బిడ్డ. కాదు కాదు, జమీందార్ నువ్వు, నా డ్రైవర్వి, నా సర్వెంట్వి. నేను తిట్టినా కొట్టినా చచ్చినట్టు పడి ఉండాలి, అండర్స్టుడ్డు? ఇది ఎట్ట ఎట్ట బాబుగారు? ఎస్, ఇచ్చిన లేవండి. అది నా మర్యాద. నకిలి ఎదవా, ముష్టి ఎదవా, ఎదవన్నారు ఎదవా, ఏం కూర్చోవరా? చూడుమా, విడు విడు. మళ్ళీ వీడెల్లా ఉంటే డొక్క సీరేస్తాను. సిద్ధరా, చూడండి అయ్యా, వీడు పొగరు, వీడు పెద్ద జమీందారు. గజలక్ష్మక్క, ఇన్నాళ్ళకి భగవంతు కళ్ళు తెరిచాడు. ఏదోలే అమ్మా, దేవుడు దయవల్ల ఈ కాంతి సుఖంగా జరిగి దాని నోములు పండి నా ముద్దు ముస్తా తీస్తే అంతే చాలు. వస్తా ఉండండి. ఏం బాబు? నాకు హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిందక్క, ఇక్కడ నుంచి నేను డాక్టర్. డాక్టర్? బాబు డాక్టర్. నా ఆశయం నెరవేరింది. మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మన రఘుబాబు ఈ రోజుతో మైనార్టీ తీరి మేజర్ అవుతున్నాడు. ప్రభుత్వం దగ్గరున్న పిత్రార్జితమైన యావదాస్తికి యజమాని కాబోతున్నాడు. అంటే రేపటి నుంచి బాబు జమీందార్ అన్నమాట. ఈ సంతోష సమయాన్ని మనం అంతా పంచుకొని బాబును ఆశీర్వదిద్దాం. ఏది, అందరూ ఒక్కసారి చెప్పండి, జై రఘుబాబుకి. ఇంకా ప్రారంభిద్దామా? సిద్ధయ్య, నీ పని కాదు. సిద్ధయ్యా, కొంత కూలిందయ్యా. ఏదయ్యా, ఇంకా నిలబడే ఉంది. ఇక్కడ చూడవయ్యా, అసలు రఘుబాబు బతికే ఉన్నాడు. డాక్టర్ అంట, డాక్టర్ అమ్మ బాబు, అసలు బతికే ఉన్నాడు. అయితే నేను చచ్చాను, నేను చచ్చాను. అరు అరు మామూ, ఇది కాలు చేతులు కట్టి గజల పరి. అయ్యా, ఈ ఫోటో ఈ పేపర్లో ఎందుకు వేసినట్టు? ఎందుక, మనం వాణ్ణి పట్టుకునేందుకు. కాదయ్యా, మనం పట్టుబడి పోవడానికి. భయపడకు సిద్ధయ్యా. ఏం కాదు, ధైర్యమే లేదు. ధైర్యం ఒక్కటనే మనకుండేది. చూడు, అసలు వాణ్ణి పట్టుకుందాం. మన షరతులకు వాడు ఒప్పుకున్నాడా? వీడు సఫ లేదా వాడే సఫ. బయలుదేరు. వచ్చావా బాబు, వచ్చావా? వీళ్ళందరూ ఎవరు? పాపం వేద విక్కి రోగాలతో అల్లాడిపోతున్నారు బాబు. బాబు, వీళ్ళందరినీ చూసి తల కాస్త మంది. నీ పిచ్చి కానీ మన దగ్గర మందు లేకున్నాయి. ఉన్నా నేను అలా ఇవ్వడానికి వీల్లేదు. ఏ ఉద్యోగం చేస్తున్నానుగా, అందుకని. చూడండి, మీరందరూ రేపు హాస్పిటల్కి రండి, తప్పకుండా చూస్తాను. అలాగే బాబు, వస్తాము. అక్క, కోపం వచ్చిందే? రాదు మరి, వాళ్ళకి ఎంతో ఆశ పెట్టి నేను తీసుకొస్తే నా మాట ఉత్తర చేసి పంపించేస్తావా? నీకు తెలియదక్క, ఉద్యోగం చేస్తే ఇంట్లో మందులు ఇవ్వడానికి వీల్లేదు. వీల్లేదా? అదేం మాట బాబు, పాపం చేతిలో కానీ లేక తగిన వైద్యం లేక అల్లాడిపోతున్న బీద సాధనలు ఆదుకుంటావని వాళ్ళ బ్రతుకు బాగు చేస్తావనుకున్నాను. అంతేకాని
పంకాల కింద పరుపుల మీద పడుకుని ఊడిగిం చేయించుకున్న గొప్పల కోసం అని డాక్టర్ అయింది. ఏం చేయనక్క, నాకు మాత్రం తెలియదు పేద సాధన సేవ చేయాలని. కానీ ఇంట్లో ప్రాక్టీస్ పెట్టాలంటే ఎంతో డబ్బు కావాలి. బాబు, నీకు డబ్బు లేకపోవడం ఏంటి? కావలసినంత బంగారం ముద్దలు, బంగారం ముద్దలు ఉన్నాయి బాబు. బంగారం ముద్దల? బాబు, నీ జ్ఞాపకం లేదు? నీ చిన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళావా? అక్కడ మీ కాలిపోయిన ఇంట్లో బోల్డంత బంగారం దొరికిందని, అది వాళ్ళ దగ్గరే ఉందని చెప్పనా? జ్ఞాపకం వచ్చిందక్క. ఆ బంగారం తెస్తాను, హాస్పిటల్ పెడతాను, పేదలకు సేవ చేస్తాను, నీ కోరిక తీరుస్తాను. అక్క, రేపు వెళ్ళి బంగారం తెచ్చుకుందాం. అలాగే బాబు, రేపే వెళదాం, తప్పకుండా తీసుకొద్దాం. రేపంటే రేపు సిద్ధయ్య, ఈ రాత్రికి తెలియచేద్దాం. మొదటిసారి పొరపాటున వచ్చావేమో, దీన్ని అలవాటు చేసుకోకు. మళ్ళీ మళ్ళీ జైలుకు రాకుండా మర్యాద బ్రతుకు. జైలుకు రావాలంటే చెడ్డ పనులు చేయక్కర్లేదండి, మంచి పనులు చేసినా రావాల్సి ఉంటుంది. సెలవండి. సరే వెళ్ళా. దొంగని కాదు, సుబ్బున్న ఏమిటి అయ్యి గొడవ? ఇన్ని సంవత్సరాలైనా నీ పగ తలారేదట్రా. చల్లారుద్ది, ఈ రాక్షసిని చంపితేనే నా పగ చల్లారుద్ది. చంపుతావరా, చంపుతావరా రాస్కల్? ఏది తంపు చూద్దా. చిన్నబాబు, మీరు తప్పుకోండి, మీకు తెలవదు, నిజం తెలవదు, నాకంతా తెలుసు. తెలవరా బాబు, మీకు తెలవదు. తెలిసి ఉంటే లక్ష్యం బతికిట్టయ్యేది కాదు, లక్ష్మికి ఎంత అన్యాయం జరిగేదిగా. నిజం తెలిసి ఉంటే ఆయాలి అక్కడే మీరే మీ చేతులారా ఈమె నరికేశావు. తెలవదు బాబు, మీకు తెలవదు. అల్లుడికి అంతా తెలుసు, అవాళ్ళ కళ్ళారా చూశాడు, కామెర్ల కళ్ళతో చూశాడు, నువ్వు ఇసం పోసిన మనసుతో చూశాడు. బాబు, నువ్వు కన్నది ఇన్నది ఎంత అబద్ధం. నీకేదా తెలుసు మహా నిజం? నాకే కాదు, నీకు తెలుసు. నీకు తెలిసిన నిజాన్ని చెప్పించడానికే, నీ చేత ఒప్పించడానికే వచ్చాను. ఆ మీద నిన్ను నరికి కాకులకి గడలకి వేస్తాను. చెప్పు, నువ్వు అన్యాయంగా నాకు లక్ష్మికి సంబంధం అంటే గట్లా? అన్నా చెల్లెళ్ళంటాడు అని తెలిసిండు కూడా ఎవండ వేయ. ఈ బాబు మన తెలిసి నీ అల్లుని చేసుకోవడానికి ఇంత నాటకం అళ్ళ. చెప్పు, చచ్చే ముందైనా నిజం చెప్పు. అమ్మా, నిజం చెప్పమ్మా, లేకపోతే వాడు చంపేస్తాడు. చెప్పు, నా ముఖం చూసి చెప్పు, నీ కూతురు కడుపులో ఉన్న ఆ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు. అమ్మా, అత్తయ్య చెప్పు, ఇదంతా నిజమేనా? నిజమే బాబు, నిజమే. పద్మ, ఈ నాటకం నీకు తెలుసా? తెలుసు. ఎంత ద్రోహం అత్తయ్య, నీ బిడ్డ సుఖం కోసం అన్యాయంగా ఒక అమాయకురాల మీద అపనింద వేశావి. లక్ష్మి జీవితంలోనే కాదు హృదయంలో కూడా నిప్పులు పోశావే. మనిషివా నీవు? ఏమాత్రమైనా మనవతో ఉందా నీలో? క్షమించు బాబా, నా కోసమే అమ్మ అబద్ధం ఆడింది. నిజం తెలుసు కూడా నిన్ను వదులుకోలేక నీతో చెప్పలేదు. ఈ తప్పంతా నాదే బావా, నాదే. కాదు కాదు, తప్పంతా నాదే. చెప్పుడు మాటలను నీ మోసపోయాను, మంచి చెడు విచారించకుండా అమాయకురాలికి తీరని అపకారం చేశాను. అన్నం పుణ్యం ఎరుగని లక్ష్మి జీవితాన్ని అందరం కలిసి మొగ్గలోనే తుంచేశాం, మొగ్గలోనే తుంచేశాం. సుమన్న, నన్ను క్షమించు సుమన్న. నిన్ను నేను కాదు, ఆ దేవుడే క్షమించాను. పో, నీ పాపానికి నువ్వే పో. ఏమో బాబు, ఎక్కడుందో ఏమైపోయిందో నాకేమీ తెలియదు. ఉంది బాబు, ఇక్కడే ఉంది, మన తోటలోనే ఉంది. మన తోటలోనే సుబ్బన్న. బాబు పద, లక్ష్మికి క్షమాపణ చెప్పుకుంటాను. రండి బాబు, రండి. బాబు, రొద్దిపోయింది, అన్నం తిందిదండ్రా. వస్తున్నానక్క. డాక్టర్ బాబు, ఎవరు? డాక్టర్ ఏమిటండి, ఏం జరిగింది? పోతుంది, ప్రాణం పోతుంది డాక్టర్. బాబు, బాబు.
మీరు పిరికి బెదవాలంటాను, దొంగలు కూలికూరులంటాను, నీచులంటాను అను. నీ ఇష్టం వచ్చిందను, కానీ నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఏం చెయ్యాలి? ఏం లేదు, నువ్వు నాతో ఆఫీసర్ వద్దకు రావాలి. నేను నీ మేనమామనని, నిన్ను నేనే పెంచి పెద్ద చేసి చదివించి ఇంత వాణ్ణి చేశానని చెప్పాలి. ఆ బంగారం పుచ్చుకోవాలి, నాకు ఇచ్చేయాలి, అంతే. చాలా చిన్న పని. చేస్తావా? చెయ్యను. చెయ్యవు? నా బంధువులో ప్రాణమండగా చేయను. ఆ ప్రాణం తీసేయడానికి ఎంతసేపు పడుతుంది? సిద్ధయ్యా. సిద్ధయ్యా. సిద్ధమయ్యా. అబ్బాయి గారి చేత ఒప్పించు. వద్దు బాబు, వద్దు. మనకి ఆ బంగారం వద్దు. వాళ్ళని తినే కొట్టుకొని చెప్పు, వాడు చెప్పినట్టే చేస్తారని చెప్పు. బాబు, నీ అమ్మకు మాట ఇచ్చాను, ఆ మాట నిలుపుకోవడానికి కష్ట కష్టాలు పడి నిన్ను ఇంత వాణ్ణి చేశాను. ఈనాడు ఆ పాడు బంగారం కోసం నా కళ్ళ ఎదుటే నిన్ను బలిమ్మంటావా బాబు? చచ్చి స్వర్గాన ఉన్న మీ అమ్మకి నేనేం బదులు చెప్పను. వద్దు బాబు, మనకి బంగారం వద్దు. చెప్పు, వాడు చెప్పినట్టే చేస్తానని చెప్పు బాబు. ప్రాణాల మీద తిప్పి కొద్ది నా కోసం ఇంత త్యాగం చేసిన దేవత నిన్ను కాదనమంటావా? ఈ నీచుడికి ఆ గొప్ప నువ్వు గౌరవాన్ని అంతగట్టమంటావా? నా నోటితో ఆ మాట ఎలా చెప్పమంటావు అక్క? నా వల్ల కాదక్క, నా వల్ల కాదు. నాకు కావలసింది బంగారం కాదు, నువ్వక్క. బాబు, నా కోసం బంగారం లాంటి నీ బ్రతుకు బలిస్తా? అక్క, నువ్వు తీర్చిదిద్దింది బ్రతుకు. నిన్ను కాదని ఈ బ్రతుకి అర్థం లేదు, పరమార్థం లేదు. చేయని, వాళ్ళు ఏం చేస్తారో చేయని. ఆఖరిసారిగా అడుగుతున్నాను, అడిగిన వారికి ఒప్పుకుంటావా? ప్రాణాన్ని రాసి వదులుకుంటావా? అయ్యా, మీకు కావాల్సింది బంగారమేగా, నేను ఇప్పిస్తాను. మీరు ఎలా చెప్పమంటే అలా చెప్తాను. నీ చెప్పడి ఎవరికి కావాలి? బాబు చెప్పాలి. ఏమంటావు? అది జన్మలో జరగదు. డబ్బు కోసం నిండు ప్రాణాలు తీస్తావా? కిరాత కూడా నేను బ్రతుకుండగా మా బాబు నేను చేయలేం. తప్పు, ముందు నన్ను తప్పు. అంటే దీన్ని కూడా రికమెంట్ కట్టండి. బాబు చెప్పినట్టు చేస్తావా, చస్తావా? నీ కర్మ, నీ చావు నా చేతిలో రాసి పెట్టుంటే ఎవరు తప్పిస్తారు? చావు ఒకటి. ఎవరు ఎవరైతే లక్ష్మి, నువ్వు బాబు ఇంటి నుంచి తీసుకెళ్ళావు. మీరు మాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళకు. లక్ష్మి, అక్క, లక్ష్మి, లక్ష్మి, అక్క, లక్ష్మి. వదలకూడదు, ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలకూడదు. ఈ భద్రయ్య కట్టు వచ్చి బతికిన వాడు ఎవడూ లేరు. మిమ్మల్ని అందరినీ చంపి ఇక్కడే కూర్చోబెట్టి ఆ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేదు. చావండి, అందరూ కట్టగట్టుకు చావండి.
అమ్మాయి ప్రాణానికి ముప్పు వచ్చేటట్టు చూడండి. ఈ హాస్పిటల్లోనే డాక్టర్ రంగనాథ్ బాబు గారు ఉన్నారు. ఆయన ఇలాంటి కేసులో స్పెషలిస్ట్ అర్జెంట్ వెళ్ళి తీసుకెళ్ళి. అలాగేనమ్మాబు రఘుబాబు నువ్వు రఘుబాబు శుభా నా పద్మం బతికించు నా పద్మను బతికించు బాబు. మామయ్య పద్మకి ఏం జరిగింది? సూర్యు నువ్వా? ఏం చెప్పండి ఆయన. సావు బతుకుల మీద ఉంది, రక్త వేదన పుడుతోంది. చిన్న ప్రాణమే కాదు తల్లి ప్రాణాన్ని కూడా మాపు వచ్చేలా ఉంది. రా బాబు నాయన, నా బిడ్డను బతికించు నాయన. నాయన రఘు నువ్వు వచ్చి నా పద్మ కాస్త ప్రాణం పోయి నాయన. క్షమించండి మాస్టర్, నేను రావడానికి వెళ్ళి. అక్క లక్ష్మి 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 బాబు ఎవరైంది లక్ష్మికి? అక్క చాలా ప్రమాదస్థితిలో ఉంది బాబు. అందుకే నేను రాలేనంటున్నా. బాబు వెళ్ళు, వెళ్ళి పద్మను చూడు. లక్ష్మి వెళ్ళండి, బాబుని తీసుకువెళ్ళండి. లక్ష్మి ఈ స్థితిలో నిన్ను వదిలి వెళ్ళమంటావు? వెళ్ళలేను, వెళ్ళకూడదు కూడా. అంతేనా? అంతేనా బాబు? ఇక నా బిడ్డగా ఏం కావాలి? అమ్మా లక్ష్మి ఇంక నువ్వే నా బిడ్డను కాపాడాలమ్మా. ఏ ఎందుకు కాపాడాలి? లక్ష్మిని ఎత్తి నిప్పులు పోసి నీ కూతురికి తలంబరాలు పోసుకున్నావే, అది చాలదు. ఇప్పుడు లక్ష్మి ప్రాణాలు కూడా పోసుకుందామని వచ్చావా? ఏ ముఖం పెట్టుకొచ్చావు? ఎల్లు ఎల్లక్క నుంచి సుబ్బన్న. అవును లక్ష్మి, చేసిన పాపం అనుభవించాల్సింది. అమ్మా లక్ష్మి నేను ఎంతో ద్రోహం చేశాను, నన్ను క్షమించమ్మా. నువ్వేలైనా చెప్పి బాబును పంపించిన బిడ్డలు బతికించమ్మా. నా వంశం నిలబెట్టు, ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో అమ్మా. అమ్మా బాబు అక్క వెళ్ళి పద్మను కాపాడు. అక్క నీకు తెలియదా నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో? నీకు తెలియదు? తెలుసు, తెలిసే చెబుతున్నాను. రెండు నిండు ప్రాణాలు కాపాడడం కోసం ఒక ప్రాణాన్ని బలి ఇచ్చినా పర్వాలేదు. వెళ్ళు వెళ్ళు బాబు. బాబు వెళతావా లేదా? అక్క అక్క అక్కననే అభిమానం ఉంటే, నా మాట మీద గౌరవం ఉంటే వెళ్ళు. లేదా ఈనాటితో నీకు నాకు రుణానుబంధం తీరిపోతుంది. నీకోసం వెళ్తా. తల్లి నువ్వు దేవతో పెళ్ళి, దేవతో రా బాబు రా. లక్ష్మి నన్ను క్షమించు లక్ష్మి, నిజం తెలుసుకోలేక నీకు తీరని అపచారం చేశాను. మర్చిపోండి, జరిగిందంతా మర్చిపోండి. నా కోసం విచారించండి, నా ఆశయం నెరవేరింది. బాబు డాక్టర్ అయ్యాడు, మీరు నిజం తెలుసుకున్నారు, మీ చేతుల్లో మరణించే భాగ్యం దొరికింది. లక్ష్మి ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? లక్ష్మి లక్ష్మి బాబు చూడు చూడు ఒకసారి కలిగి చూడు లక్ష్మి లక్ష్మి. బాబు పద్మ పద్మ ప్రసవించింది అక్క ఆడపిల్ల. నా
దురదృష్టం ఉంటుందక్క, నేను దురదృష్టం ఉంటుంది. నిన్ను బతికించుకోలేకపోయానక్క, నిన్ను బతికించుకోలేకపోయాను. లక్ష్మి, 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 లక్ష్మి. ఆఖరు క్షణం వరకు ఇతరుల కోసం బ్రతికా, ఇతరుల కోసమే ప్రాణాలు వదిలా. నువ్వు త్యాగమూర్తివి లక్ష్మి, త్యాగమూర్తివి. రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాలయా నాటి ద్వైబంధం, ఏ జీవుల సంబంధం తెలియగరాని ఈ అనుబంధం. రుణానుబంధం అంత రుణానుబంధం, ఏ నాటి ద్వైబంధం, ఈ జీవుల సంబంధం తెలియగరాని ఈ అనుబంధం. రుణానుబంధం అంతా రుణానుబంధం.